శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం. రాగద్వేషతః కాదు, అరాగద్వేషతః. అఫల ప్రేప్సునా కర్మ యత్తత్సాత్వికముచ్యతే. మళ్ళీ మనం కర్మయోగంలోకి వచ్చాం. బహుశా ఇంకా కర్మయోగం గురించి మీతోటి నేను ఆఖరిసారో లేకపోతే ఇంకొకసారి కూడా రావచ్చు తర్వాత ముచ్చటించే సందర్భం. జీవితాన్ని కర్మయోగంతో నింపుకోవాలి. కర్మయోగమయమైన జీవితాన్ని మనం జీవించాలి. లోకంలో జనులకు కర్మలు చేయటం తెలిసే తప్ప కర్మయోగం అంటే ఏమిటో తెలియదు. కర్మలు వేరు, కర్మయోగము వేరు. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం చేస్తే మీకు తోచిన మందు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వీడి దగ్గర ఒకటి వాడి దగ్గర ఒకటి కొట్టుకొచ్చి మింగడం వేరు, సరైన ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళి రోగ నిదానము అంటే డయాగ్నాసిస్ అయిన తర్వాత ఆ ఫిజీషియన్ రికమెండ్ చేసిన మందు కొనుక్కుని మింగడం వేరు. రెండింటికి తేడా లేదు. అలాగే సంసారం అనే వ్యాధికి కర్మయోగం అనే మందు. అయితే కర్మయోగము వేరు, కర్మ వేరు. కర్మ చేసేది, కర్మయోగము తెలుసుకునేది. యోగం అంటే జ్ఞానం. ఈ కర్మయోగం యొక్క విశిష్టత ఏమిటంటే, మహిమ ఏమిటంటే, మీరు ఒకసారి దాన్ని ఆరంభిస్తే దాంట్లో మీరు ఫెయిల్ అవ్వడం అనేది ఏమీ ఉండదు. నేహాభిక్రమ నాశోస్తి. తర్వాత కర్మలకి ప్రత్యవాయాలు ఉంటాయి. కర్మ సరిగ్గా చేయకపోతే ఓ దోషం, ఇన్కంప్లీట్గా చేస్తే ఇంకో దోషం, ఇలాంటివన్నీ ఉంటాయి. కర్మయోగంలో ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయం ఉండదు. తర్వాత కర్మయోగంలో ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి ఇది కర్మయోగం యొక్క గొప్పతనం. యోగం అంటే జ్ఞానం. యోగ శబ్దానికి తస్మాత్ యోగి భవార్జున అంటే శీర్షాసనం ఏమని కాదు అర్థం, జ్ఞానము తెలుసుకో అని అర్థం. ఓకే, యోగము భోగమును, భోగమేమో సంసారము, యోగమేమో జ్ఞానము మోక్షము, అది దాని సందర్భం. మంచిది. చూడండి, కర్మలను మానేసేస్తారు అని ఓ మాట ఒకటి వినపడుతూ ఉంటుంది. కర్మల్ని మానేసేయటం ఒకేసారి కుదురుతుంది. ఎప్పుడది? ప్రాణం పోయినప్పుడు. బతుకుండగా కర్మల్ని మానడం అనేది కుదరదు. కర్మలంటే కేవలం హోమాలు పూజలు అవే మాత్రమే కర్మలు కాదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఉన్మిషన్ నిమిషన్ అవి అవన్నీ గీత యొక్క పరిభాషలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ప్రలాపన్ విసృజన్ గృహన్ ఇవన్నీ కర్మలే గీత యొక్క పరిభాషలో. కాబట్టి కళ్ళు తెరిస్తే కర్మ, కళ్ళు మూస్తే కర్మ. అంటే దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మ సంబంధము తప్పదు, కర్మ ఉంటుంది. అయితే ఆ కర్మ సంబంధం ఆత్మకు ఉంటుందా ఉండదా అని చూసుకోవాలి. కర్మ ఉంటుంది, కర్మ లేకుండా జీవితం ఉండదు. ఎలక్ట్రిసిటీ ఉందంటే అర్థం ఏంటి? దీపాలు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. అలాగే కర్మ ఉంది, జీవితంలో మనిషి ప్రాణం ఉంది అంటే ఏదో ఒక కర్మ ఉండనే ఉంటుంది. ఈ కర్మను కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది బంధహేతువు అవుతుంది. కర్మని దూరం చేయటం కాదు పాయింట్, కర్మ బంధం ఇవ్వకుండా చూసుకోవడం, దట్ ఈస్ ది పాయింట్. కర్మల్ని తునాతునకలు చేసి సర్వనాశనం చేసేస్తే మనం కర్మబంధం నుంచి విముక్తం అయిపోతాము అనేది ఏమీ ఉండదు. కర్మలు ఉంటాయి, కర్మలు ఉండి కూడా మనల్ని బంధించకుండా ఉంటాయి, దాన్ని కర్మయోగము అని అంటారు. ఓ దొంగ ఒకడు కన్నం వేయటానికి కన్నం వేశాడు. కిటికీ పై మొదటంతస్తులో కిటికీలో బయట నుంచి దాన్ని ఓడపీకి లోపలికి ప్రవేశించాడు. ఆ గదిలో చిన్న కుర్రాడు ఒకడు పడుకుని నిద్రపోతున్నాడు. అమెరికాలో పిల్లలకు కూడా వేరే రూములు ఉంటాయి. వేరే రూము లేకుండా పిల్లని కనటానికి మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వదు. వేరే రూమ్ లేకుండా మీరు పిల్లని కనడానికి వీలు లేదు. అక్కడ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళు లెక్కేసుకుంటాడు.
మీరు సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నారంటే యువర్ వైఫ్ కెనాట్ బికమ్ ప్రెగ్నెంట్ కబడ్దార్. కాబట్టి పిల్లలకి వేరే రూమ్ ఉంటుంది. వీడు 6-7 ఏళ్ళ కుర్రాడు, వాడు ఆ రూమ్లో పడుకుని నిద్రపోతున్నాడు. దొంగ ఆ గదిలో ప్రవేశించాడు. దొంగ సామాన్లు అన్నీ తెచ్చుకుని దాంట్లో ప్రవేశించాడు. ఈ కుర్రాడు లేచాడు, దొంగతో చక్కగా కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. పిల్లలకి భయమే ఉండదు కదా, పిల్లలకి దొంగ పట్టుకుపోతాడంటే వాడికి అభ్యంతరం కూడా ఉండదు. సో ఈ మాట ఆ మాట కలిపిన తర్వాత దొంగని అడిగాడు, ఈ తాడు ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు అని. అంటే కట్టేయట, ఎవడైనా అడ్డొస్తే కట్టేయటానికి అని చెప్పాడు. అంటే నీకు కట్టడం వచ్చునా అని అడిగాడు ఈ కుర్రాడు. అంటే నాకు రాకపోవడం ఏంటి, నేను కట్టడమే నా పనే అది అని చెప్పాడు. ఏది నువ్వు కట్టు, నన్ను కట్టు చూస్తాను, చేతులు కాళ్ళు కట్టేయాలి, కట్టు చూస్తాను అని అడుగుతాడు, ఛాలెంజ్ చేస్తాడు. ఆ దొంగకి పౌరుషం వచ్చి కట్టేస్తాడు, వెళ్ళి చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత అయిపోయిందే కట్టడం, అయిపోయింది చూడు నేనేం చేస్తానో చూడు అని జాగ్రత్తగా ముందు చేతులు తర్వాత కాళ్ళు ఉప్పుని బయటకు వచ్చేస్తాడు. నువ్వు నన్ను ఏం కట్టేవురా, ఇదేనా కట్టడం అంటే, నీకు కట్టడం జాత కాదు అని అంటాడు ఆ కుర్రాడు. అంటే అప్పుడు ఆ దొంగ అంటాడు, మరి నీకు తెలుసా కట్టడం అంటాడు. తెలుసు అంటాడు, తెలుసు అది ఎలాగో చూపించట చూడు నేను చూపిస్తా అని ఆ తాడు తీసుకుని ముందు చేతులు ఎడకాలు కట్టి తర్వాత కాళ్ళ కట్టి మెడకి కట్టి ఇప్పుడు నువ్వు కదలలేవు ఛాలెంజ్ అని అంటాడు. అంటే వాడు ట్రై చేస్తాడు, అది కదలలేడు కరెక్ట్, నువ్వే నెగ్గావు అని అంటాడు. అని సరైతే ఉప్పు అంటాడు, ఉప్పు అని అంటాడు. లోపల పోలీసులు పిలుస్తారు, పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. అంటే ఆ కుర్రాడికి వాడికి తేడా ఏమిటి, ఆ కుర్రాడికి రశనా యోగము తెలుసును. రశన అంటే త్రాడు తెలుసును. త్రాడుతో కట్టినా కూడా కట్టినట్టు కాకుండా విడిపించేసుకోగలుగుతాడు. అతనికి అది తెలుసు ఆ కుర్రాడికి. వీడికి త్రాడు ఉందే తప్ప వీడికి రశనా యోగము లేదు. రశన ఉంది తప్ప రశనా యోగము లేదు. తేడా అర్థమైందండి. కాబట్టి కర్మలు ఉంటాయి, కర్మ బంధం ఉండదు, దానిని యోగము అంటారు. అంటే ఎంత నేర్పో చూడండి. అంచేత శ్రీకృష్ణుడు ఏమన్నాడు, యోగ కౌశలం ఉచ్యతే, కాదు యోగ కర్మసు కౌశలం. కర్మలు చేసేప్పుడు ఉండే నేర్పు దాన్ని యోగము అన్నారు. ఆ నేర్పు ఏమిటో శంకర్లు వ్రాసినారు. అక్కడ ఏమని వ్రాశారంటే, కర్మలను చేస్తూనే ఉన్నా అవి బంధించకుండా ఉండడమే ఇక్కడ నేర్పు కౌశలము అని రాస్తున్నారు. కాబట్టి జీవితంలో కర్మలు ఉంటాయి, కర్మలు లేకుండా అయిపోవడం కాదు. తలపోటు రాకూడదు అంటే తల తీసేస్తే ఇంక తలపోటు రాదుగా, అలా ఉంటుందా? తల ఉండాలి, తలపోటు రాకూడదు, అలాగనమాట. కర్మలు ఉంటాయి కానీ కర్మలు బంధించరాదు. ఇప్పుడు కర్మ యొక్క స్వరూప స్వభావాలను మనం తెలుసుకోవాలి. దీని పేరే జ్ఞానము అంటారు. యోగ శబ్దానికి జ్ఞానం అని అర్థం. సో జ్ఞానాన్ని జోడిస్తే కర్మ ఏమవుతుంది, కర్మయోగం అవుతుంది. భక్తికి జ్ఞానాన్ని జోడిస్తే భక్తి యోగం అవుతుంది. జ్ఞానాన్ని జోడించాలి, జ్ఞానాన్ని జోడించకపోతే అవి బంధహేతువులుగానే ఉండిపోతాయి. సో ప్రతి మనిషి జీవితంలో కర్మ ఉంటుంది. ఆ కర్మ యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోవాలి. కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది, చేతుల నుంచి కాళ్ళ నుంచి వాగింద్రియం నుంచి పుడుతుందని అనుకోకూడదు. వాటిలో ప్రకటమవుతుంది. పుట్టేది థాట్ నుంచి పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. థాట్ అంటే సంకల్పము అని సంస్కృత పదము, ఆలోచన అని అంటారు. కానీ ఆలోచన అనే పదానికి ఇంకా ఇవ్వకున్న అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంకల్పము. కాబట్టి క్రియ ఎక్కడి నుంచి పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. కాబట్టి క్రియ శుద్ధంగా ఉండాలంటే సంకల్పం శుద్ధంగా ఉండాలి. కాబట్టి క్రియలో మీరు ఒక మౌలికమైన మార్పు తీసుకురావాలి అంటే, అంటే మౌలికమైన మార్పు అంటే ఏమిటి, ఏ క్రియ అయితే సాధారణంగా బంధించే స్వభావమును కలిగి ఉంటుందో ఆ క్రియ బంధించకుండా ఉండాలి. అటువంటి మార్పు తీసుకురావాలి, ఆ కౌశలమును పట్టుకురావాలి. అంటే అది క్రియ స్థాయిలో కాదు, ఆ సంకల్పం యొక్క స్థాయిలో దాన్ని మనం పరిశీలించాలి. కీలెరిగి వాత పెట్టాలి, విన్నారా ఎప్పుడైనా? కాబట్టి కీలెరిగి వాత పెట్టలేను. కర్మ ఎక్కడ పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. కాబట్టి సంకల్పశుద్ధియే కర్మశుద్ధి అవుతుంది.
సంకల్పంలో దోషం ఉన్నట్లయితే ఆ సంకల్పం నుంచి పుట్టే కర్మ బంధహేతువు అవుతుంది. కాబట్టి సంకల్పం నుండి కర్మ పుడుతుంది. ఈ సత్యాన్ని మనం ముందు గుర్తించాలి. సంకల్పంలో శుద్ధి రాకుండా కర్మలో మీరు చిన్న పెద్ద మార్పులు చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. ఈ మాట ఎవరికి చెప్తారు మీరు? ఇప్పుడు మీ సంకల్పంలో మార్పు లేకుండా మీ సంకల్పంలో కామన, భయము, అసూయ, ద్వేషము ఇత్యాది దోషములను పెట్టుకుని మీరు క్రియలో మార్పు చేసినట్లయితే దానివలన ఏమీ ప్రయోజనము ఉండదు. ఉదాహరణకు మీరు ఒక కోరికను కోరి దానిని తీర్చుకున్నటకై ఒక హోమం చేయదలుచుకున్నారు, ఓ యజ్ఞం చేయదలుచుకున్నారు, ఏమండి ఆ కోరికను అలా పెట్టుకుని అది మార్చుకోకుండా యజ్ఞాన్ని పదింతలు పెద్ద యజ్ఞం చేస్తాను నేను అన్నట్లయితే అది ఆ బంధము 10 రెట్లు అవుతుంది. కాబట్టి చేస్తున్న యజ్ఞాన్ని మరింత పెద్దది చేయడము అది కాదు ముఖ్యం. ఏది ముఖ్యము? ఆ యజ్ఞం అనే కర్మను చేయుట వెనుక ఉండే సంకల్పములో శుద్ధి ముఖ్యం. సంకల్పమునకు అశుద్ధి ఏమిటో తెలుసిన? కామనయే సంకల్పమునకు అశుద్ధి. ఒక కామనను పెట్టుకుని అంటే ఒక స్వంత లాభాన్ని పెట్టుకుని, స్వంత లాభము కొంత మానుకో అని ఎవరో మహాకవి అన్నాడు, గురగాడు అప్పారావు అన్నాడు, స్వంత లాభము కొంత మానుకో అని చెప్పాడు. భారతదేశం ఇంతకాలమైనా కూడా ఇంకా డెవలపింగ్ నేషన్గానే ఉంది, డెవలప్ కాలేదు. హేతు ఏమిటి అంటే వీళ్ళకి స్వంత లాభం కొంతైనా మానుకోవడం వీళ్ళు ఎరగరు అందువల్ల. కాబట్టి సంకల్పంలో స్వార్థ చింతన, ఫలతృష్ణ, ఫలము కర్మఫలమునందని పేరాస తృష్ణ, ఇది సంకల్ప దోషం. ఆ దోషం ఉన్నంత వరకు నువ్వు బయట చేసే కర్మలు ఎలాంటి కర్మలైనా కూడా బంధము సమానమే. ఇప్పుడు డబ్బు మీద తృష్ణ పెట్టుకుని, డబ్బు కావాలనే కోరిక పెట్టుకుని లంచం పుచ్చుకుంటే మంచిదా, దేవుని పూజ చేస్తే మంచిదా? ఏదీ మంచిది కాదు, ఏదీ మంచిది కాదు. మామూలుగా మీరు లంచం మంచిదా పూజ మంచిదా? పూజ మంచిది, లంచం చెడ్డది. కానీ డబ్బు సంపాదించే కోరిక పెట్టుకుని పూజ చేస్తే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే సంకల్పంలో దోషం వచ్చింది కదా. లంచం అన్న దాంట్లో సంకల్పంలోనూ దోషం ఉంది, క్రియలోనూ దోషం ఉంది. పూజ అనేప్పటికీ సంకల్పంలో దోషం ఉంది, క్రియ మంచిది, కానీ సంకల్పంలోని దోషము క్రియకు సంక్రమిస్తుంది. కాబట్టి మీకు లంచం పుచ్చుకున్న వారికి ఎలా అయితే మోక్షం ఉండదో, ధనాన్ని కోరి దేవతను ఆరాధించే వాడికి కూడా మోక్షం ఉండదు. ఇటు వచ్చి లంచం పుచ్చుకున్నవాడు నరకానికి వెళ్ళి వాపసు వస్తాడు, పూజ చేసినవాడు స్వర్గానికి వెళ్ళి వాపసు వస్తాడు, అంతే తేడా. వాపసు రావడం మటుకు ఖాయం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అయితే క్షీణే పాపే మర్త్యలోకం విశంతి ఆల్సో బి హై. పాపం అయిపోయినండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, పుణ్యం అయిపోయినా వెనక్కి వచ్చేస్తారు, అలాగనమాట. కాబట్టి సంకల్పశుద్ధియే యథార్థమైన శుద్ధి. కాబట్టి మీరు సంకల్పంలో శుద్ధి రావాలి. సంకల్పంలో శుద్ధిని తీసుకురాకుండా మీరు చేసేటువంటి కర్మలు ఎంత మంచివైనా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. మీరేమో హృదయంలో తృష్ణ పెట్టుకుని అసూయ, ద్వేషము, రాగము ఇత్యాది దోషాలన్నింటినీ పెట్టుకుని అవి అలాగే పెట్టుకుని వాటిని విడిచిపెట్టే ఆలోచన ఏమీ పెట్టుకోకుండా వాటిని క్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది అని గుర్తెరుకకుండా మీరు పెద్ద పెద్ద పూజలు, చిన్న చిన్న పూజల్ని మత పెద్ద చేసి పెద్ద పెద్ద పూజలు చేసినంత మాత్రాన మీ ఆ కర్మ మీకు బంధ విముక్తికి హేతువు కాదు. ఇప్పుడు చండీయాగం అని చేస్తారు, ఒకసారి ఆ మొత్తం 700 మంత్రాలు ఎన్నో ఉంటాయి, సప్తశతి అంటారుగా, 590 శ్లోకాలు అండి. మార్కండేయ పురాణంలో ఉండే 590 శ్లోకాలు. ఆ శ్లోకాలని కొంచెం ఇటు అటు వెరక్కొట్టచ్చు. వాక్యమే మంత్రము, మంత్రం అంటే వాక్యం అవ్వాలి. శ్లోకంలో 2 వాక్యాలు ఉన్నాయనుకోండి, 2 మంత్రాలు అవుతుంది.
ఒకే వాక్యం ఉందనుకోండి, ఒకే మంత్రం. ఆ రకంగా ఇటు తిప్పటి తిప్పి మొత్తానికి 700 చేశారు. దానికి సప్తశతి, దానికి స్వాహకారాన్ని యాడ్ చేస్తే కర్మ అయింది. దీనికి చండీయాగము అని పేరు. అయితే ఇది నేను ఓవరాల్గా చెప్పాను. నేను కొంచెం ముందు వెనక పూర్వపీఠిక ఉత్తర పీఠిక ఉంటాయిగా సంకల్పం చేయడం అని, చండీయాగానికి ఆనుషంగికంగా ఓడుకోకము కర్మలు చేయటం అని, దేవతని కేవలం దేవునే ఆరాధించి ఊరుకుంటేలాగా శివుణ్ణి కూడా ఆరాధిస్తే బాగుంటుందని శివుడికి రుద్రాభిషేకం ఒకటి దాంట్లో పెట్టడము, ఇలాగేవో కొన్ని కొంత దీన్ని పోపు సామాగ్రి అంటారు. అవి కొంత యాడ్ చేస్తే అది ఒక పెద్ద యాగం అవుతుంది, చండీ యాగము. మీరు నిష్కామంగా చండీ యాగం చేయాలి. మీరు సకామంగా చేసినట్లయితే ఒక చండీ చేసిన, దశ చండీ చేసిన, శత చండీ చేసిన, సహస్ర చండీ చేసిన, అయుత చండీ చేసిన, ప్రయుత, ఇప్పుడు ప్రయుత ప్లాన్ చేస్తున్నారు, ప్రయుత చండీ చేసిన అది బంధహేతువే అవుతుంది. ఎందుకంటే సంకల్పంలో కామన అనే దోషము ఉన్నది కనుక. పైగా పెద్ద పెద్ద క్రతువులు చేసి జనాల్ని మెప్పించాలని మీరు ప్రయత్నం చేసినట్లయితే అది ఇంకొక దోషం అయిపోతుంది సంకల్పంలో. దాన్ని దంభము అని అంటారు. మరి ఇవన్నీ భగవద్గీతలోనే ఉంటాయి, ఇవి ఇంకెక్కడా ఉండవు. పురాణాల్లో ఇవేమి కనపడవు మీకు. ఉన్నా వీళ్ళు పట్టించుకోరు. ఎక్కడో ఉంటుందో శ్లోకం, అది వీళ్ళు పక్కన పెట్టేసి కథలో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సంకల్పశుద్ధియే ముఖ్యము, కర్మ ఇదా అదా ఇంత అంత అని అది ముఖ్యము కాదు. సంకల్పశుద్ధియే ముఖ్యము. సంకల్పంలో శుద్ధే ఉండాలి, ద్వేషభావంతో కర్మ చేయకూడదు. అంటే శత్రువులను ద్వేషిస్తూ కర్మ చేయకూడదు. పూర్వం అభిచారము ఇత్యాది కర్మాలు కర్మలు చేసేవారు. శత్రు వినాశం కొరకు అభిచరం యజేత అంటే శత్రు వినాశం కొరకు ఏవో కర్మలు చేసేవారు, అవి చేయకూడదు. రాగంతో కూడా చేయకూడదు. ధనప్రాప్తి భోగప్రాప్తి కొరకు కర్మలను చేయవద్దు. అంటే ఇంకేం మిగిలిందండి? నిషిద్ధ కర్మలు ఎలాగో చేయరు. నిషిద్ధ కర్మలు మానేస్తే ప్రాయశ్చిత్త కర్మలకు ఆవశ్యకత ఉండదు. ఇప్పుడు రాగద్వేషాలు లేకుండా చేయాలి కనుక కామ్యకర్మల్ని మానేస్తారు. అరాగద్వేషత కృతం అంటున్నారు కదా, ఇంకా కామ్యకర్మలు ఉండవు. కామ్యాంస్త్యజేత్ అనే విధివాక్యం, దాన్ని శంకరులు బృహదారణ్యక భాష్యంలో కోట్ చేశారు. ఎక్కడో తాండ్య బ్రాహ్మణంలోనో ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంటుందో మూల శాస్త్రంలో అన్నీ ఉంటాయి. కాబట్టి కామ్యకర్మలను విడిచిపెట్టేశారు. ఇంకేం మిగులుతుంది? నిత్యకర్మలు మిగులుతాయి. నిత్యకర్మలు రెండు రకాలు. ప్రతిరోజు చేసే నిత్యకర్మ, అప్పుడప్పుడు చేసే నిత్యకర్మ. దాన్ని నిత్యకర్మ అనే మాట నియత కర్మ, నియతం. నియతలో తాను ఇటు యాని అటు పెడితే ఏమవుతుంది? నిత్య అవుతుంది. నియతం అన్నా నిత్యమన్నా ఒకటే. దీన్ని వర్ణ వ్యత్యయము అంటారు. మేము వైయాకరణులము, అంతకంటే ఎక్కువగా మేము నైరుక్తికులము. నైరుక్తికుల యొక్క లక్షణం ఏమిటంటే వర్ణ వ్యత్యయ, వర్ణలోప, వర్ణ ఇంకేదో ఇలాంటివి నాలుగు ఉన్నాయి. వర్ణ వ్యత్యయము, వర్ణలోపము, ఇంకో రెండు, వర్ణ ఆగమము, వర్ణాగమ, ఇంకోటిదో ఉంది, ఇవి నాలుగు. కాబట్టి నియతాలో ఉండే తానిటు యానటు పెట్టండి. అచ్చు గురించి మేము చింత చేయకండి. అచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రాప్ చేయొచ్చు, నిత్య అవుతుంది. ఓకే, కాబట్టి నిత్యకర్మే మిగులుతుంది. ప్రతిరోజు చేసేది అంటే ఉదయించే సూర్యుడు అర్ఘ్యము ఇత్యాదులు. తర్వాత మన డ్యూటీలు ఎన్నో ఉంటాయి కదా, అవి నిత్యకర్మలు. అప్పుడప్పుడు చేసేవి పితృశ్రాద్ధము ఇత్యాదులు అప్పుడప్పుడు చేసే కర్మల్లోకి వస్తాయి. ఆ నిమిత్తాన్ని బట్టి చేస్తారు నైమిత్తిక కర్మలు. నిమిత్తాన్ని అంటే మా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి చేస్తున్నాం, అలాంటి నిమిత్తాలు కదండి. శాస్త్రీయమైన నిమిత్తాన్ని బట్టి వచ్చేటువంటి కర్మ నైమిత్తిక కర్మలు. ప్రధానంగా పితృశ్రాద్ధమే చెప్తారు దానికి దృష్టాంతం. దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యం అంటే ప్రతిదినము ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, ఇది దేవకార్యము. ఆరాధించడం అర్ఘ్యాదులతో, అర్ఘ్యము ఉపస్థానమును. ఉపస్థానం అంటే నిలబడి చేసే ప్రార్థనకు ఉపస్థానము అని పేరు. ఉపతిష్టతే నిలబడి చేయాలి, దానికి ఉపస్థానము అని పేరు. ఆ ప్రార్థన అర్ఘ్యము. సో అంతకంటే ఏం అక్కర్లేదు, అంత పెద్ద కష్టమేం కాదు. నిత్యకర్మలు కష్టం కాదు, నిత్యకర్మలకు డబ్బు ఏమక్కర్లా, ఉత్సాహం ఉంటే కాదు.
శ్రమ కూడా తక్కువే. నిత్య కామ్యకర్మలు ఇంత పొడుగు ఉంటాయి, 2 రోజులు 3 రోజులు 5 రోజులు అలా పోతుంది. నిత్యకర్మ అలా 15 నిమిషాల్లో మీ నిత్యకర్మ ఆఖరు, అంత సరళంగా ఉంటుంది. కాబట్టి నిత్యకర్మ నైమిత్తిక కర్మ ఆ రెండు కలిపి ఒకటి చేయండి. ఎందుకంటే ఇక్కడ రెండుగా విడదీయలేదు, నిత్యకర్మలోనే నైమిత్తికాన్ని కూడా మీరు పెట్టుకోండి. ఆ రెండు చేస్తారు, వాటిని మళ్ళీ వాటికి ఫలశ్రుతి ఉండదు. ఫలశ్రుతి లేని కర్మలవి ఫలం వినబడదు, అయినా ఏదో ఫలం ఉండే ఉంటుంది. అది వేదాంత సిద్ధాంతం, వాటికి ఫలమే లేదు అని ప్రభాకరాదులు ఏదో మాట్లాడతారు. సో ఫలము లేకపోవడం ఏమిటో, ఆ కర్మకు ఫలం లేకుండా ఉంటుందా? న్యూటన్స్ థర్డ్ లాకి వైలేషన్ ఉండదు. ఎవరి యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్స్ థర్డ్ లాకి అపవాదం ఉండదు, వైలేషన్ ఉండదు. అవి విశ్వసిద్ధాంతాలు అవి. కాబట్టి కర్మ అంటే ఫలం ఉండి తీరుతుంది. మళ్ళీ ఫలం ఉండదు అని ఎవడో ఒకడు అంటే ఆ మాట అంగీకారం కాదు. కాదు అన్నవాడు కుమారుల భట్ కుమారుల భట్ అన్నా ఆయన గ్రాండ్ ఫాదర్ అన్నా కూడా అంగీకారం కాదండి. పేరుని పెట్టి మీరు భయపెట్టద్దు, పేరు చూపెట్టి భయపెట్టద్దు. పేరు చూపెట్టి భయపెట్టడం మానేసేయండి మీరు. అలాగే శ్లోకం చదివి భయపెట్టద్దు, కింభో శ్లోక ప్రమాణం. కాబట్టి మీరు శ్లోకాలు చదివి మమ్మల్ని భయపెట్టద్దు. శ్లోకాలనే ఉంది మాకు, కొంచెం మీరు కొంచెం తొందరగా చదువుతారు, మేము ఆలస్యంగా చదువుతాం. శ్లోకాలనే ఉంది, శ్లోకాలు ప్రమాణం కాదు. అలాగే పేరును బట్టి మీరు భయపెట్టద్దు. జీవన్ అన్నాడన్నా అని అలా భయపెట్టద్దు. ఆలోచించేటువంటి అవకాశం మీరు తీసుకోండి, మాకు ఇవ్వండి. కాబట్టి వినదగిన ఎవరు చెప్పినా వింటాము, కానీ ఆలోచించి నిశ్చయించుకుంటాము. కాబట్టి నిత్యకర్మలు నిత్యనైమిత్తిక కర్మలు ఉంటాయి. వీటిని ఫలం ఉంటుంది వాటికి ఏదో, ఆ ఫలమునందలి తృష్ణతో మీరు చేయవద్దు. ఫలతృష్ణ ద్విధము, రాగాత్మకము ద్వేషాత్మకము. ఫలము కావాలి కోరుకునేది రాగము, ఒక పరిస్థితి నాకు రాకూడదు ద్వేషము. మృత్యుంజయ హోమం చేస్తాడు. మృత్యుంజయ హోమం ఎందుకు ఇప్పుడు? ఎందుకే మృత్యుంజయ హోమం అంటే చావు రాకూడదు. చావు రాకూడదు అనే మాట ఎలా ఉండదు? వినడానికి చెప్పడానికి కూడా అధ్వాన్నంగా లేదు. చావు రాకూడదనే మాట ఇంతటి ఇలాంటి మాట, ఇంత అసందర్భమైన మాట ఎందుకు మాట్లాడుతున్నారు మీరందరూ? సూర్యుడు ఉదయించకూడదు, సూర్యుడు అస్తమించకూడదు, ఏమన్నమాట అది? చావు రాకూడదు ఎందుకండి? అలా ఎందుకు చావు రాకుండా ఉంటుందా? అరే రాముడు కృష్ణుడు ఇచ్చాడు అవతార పురుషులు కాలగర్భంలో కలిసిపోయారు, మనం ఇంకో 10 ఏళ్ళు బతికితే ఏమవుతుంది? 10 ఏళ్ళు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? 10 ఏళ్ళు అంటే ఎంతండి? మహావేగంగా పోతుంది కాలము. 10 ఏళ్ళు చూస్తుండగా వెళ్ళిపోతుంది. చావు రాకూడదని అసలు ఆ కోరిక ఏమిటి? అసలు ఆ చావు లేని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుకుండాలి, కానీ కర్మ చేసి దేహానికి చావు రాకుండా చూస్తాను అని ఆలోచించటము చాలా తక్కువ. ఇటువంటి అనాలోచితమైన చేష్టలు జ్ఞానముతో సంబంధం లేకుండా కర్మలను చేసి వాళ్ళకి మాత్రమే చెల్లేయి. ఇంత అనాలోచితమైన ప్రవృత్తి. కాబట్టి అసలు అలాగా చావు రాకూడదు అంటే ద్వేషంతో, చావు ఎడల ద్వేషంతో చేసే కర్మ. ధనం రావాలి, ధనము ఎడల రాగంతో చేసే కర్మ. ఇటు రాగముతోటి చేయొద్దు, అటు ద్వేషముతోటి చేయొద్దు. చావు ధనం పోతుంది పోనీ ఉన్నదే సరిపెట్టుకుంటాం, చావు వస్తుంది రాని ఎప్పటికైనా పోయిదే, తొందరగా వస్తే ఇంకా మంచిది అని రాగద్వేషములను పక్కన పెట్టి ఫలతృష్ణ లేకుండా కేవలము నిత్యకర్మలను మాత్రమే చేయుచుండుట. నియతం రాగద్వేషతకృతం, అది కూడా సంగము లేకుండా చేయమన్నారు. సంగము అంటే చేస్తున్నది నేను అనే కర్తృత్వాసక్తి లేకుండా చేయమన్నారు. నేనే చేస్తున్నాను అనే కర్తృత్వాసక్తి లేకుండా చేయాలి. ఇప్పుడు ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు పళ్ళు వచ్చింది. ఈ పండు అంటే ఫలం కదండి. ఈ పండు వచ్చిందంటే ఆ పండు రావడానికి ఏవి హేతువులు కారణమేమిటి? చెట్టు, కొమ్మలు, పూలు, తర్వాత ఈ పక్షులు లేకపోతే తుమ్మెదలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఫలదీకరణమునకు సహకరిస్తాయి. ఫలదీకరణము అని ఒకటి ఉన్నది, అంటే ఇంకో చెట్టు దగ్గర నుంచి ఆ పువ్వుల్లో ఉండే పుప్పొడిని
అవి లాక్కొచ్చి ఈ పువ్వులో వేస్తాయి. అప్పుడు ఫలదీకరణం అవుతుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఫెర్టిలైజేషన్, పాలినేషన్. పాలినేషన్ దానికోసం నేను పాలినేషన్. ఆ పాలినేషన్ ఏమిటి చేస్తాయో తెలిసిన పాలినేషను పక్షులు, గాలి కూడా పాలినేషన్ చేస్తుంది. తర్వాత తుమ్మెదలు, తర్వాత ఈ సీతాకోక చిలుకలు, ఇలాగా చిన్న చిన్న పురుగులు కూడా పాలినేషన్లో పాల్గొంటాయి. ఇవన్నీ కలిసి ఆ పాలినియన్ తీసుకొచ్చి దీనికి అందజేస్తాయి. అప్పటి వరకు లేకపోతే ఆ పువ్వు ఎండిపోతుంది, ఫలది ఫలం అవ్వదది. అంచేత పాలినేషన్ చేయాలి. ఇప్పుడు మామిడి చెట్టు విరగ పూస్తుంది, కాయ ఉండదు, అంటే పాలినేషన్ లేదనమాట, పాలినేషన్ సరిగ్గా అవ్వలేదనమాట. సో అమెరికాలోనూ అక్కడ ఈ ద్రాక్ష పళ్ళు, కాలిఫోర్నియాలోనూ అక్కడ ద్రాక్ష పళ్ళ తోటల వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పాలినేషన్ టైంలో ఈ బీ తుమ్మెదలను పెంచే వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు, తుమ్మెదలను అరువు తెచ్చుకుంటారు. తుమ్మిదలు పెంచే వాళ్ళందరూ నార్త్ కేరళలోనూ అక్కడ కోల్డ్ కంట్రీ, కోల్డ్ ఏరియాస్లో ఉంటారు. వాళ్ళు ఆ ఫలదీకరణము టైంలో వాడు ఒక ట్రక్లో ఓ 100 బాక్సులు వేసుకొస్తాడు. వాడివి ఆ తుమ్మెదలన్నీ వాడివి, తుమ్మెదల లేకపోతే తేనెటీగలు, ఆ తేనెటీగలన్నీ వాడివి, ఆ బాక్సులు వేసుకొస్తాడు. ఎక్కడండి మీ తోట? ఇదే 100 ఎకరాలు ద్రాక్ష తోట. దాని మధ్యలో కూర్చుని బాక్సులన్నీ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి పెడతాడు. ఈ తేనెటీగలన్నీ బయలుదేరుతాయి తేనె కోసం, అన్ని పువ్వుల మీద వాళ్తాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వల్ల వాళ్ళల్లో మొత్తం తోటంతా పాలినేషన్ అవుతుంది. సాయంకాలం అయ్యేప్పటికీ ఆ తేనెను పట్టుకుని మళ్ళీ ఈ బాక్సుల్లోకి వచ్చి కూర్చుంటాయి. అవి డొమెస్టిక్ తేనెటీగలు. ఆ బాక్సుల్ని మూత వేసుకుని నువ్వు వెళ్ళిపోతాడు. ఒక పాలినేషన్కి 3 రోజులు ఉండి పాలినేషన్ చేసినందుకు $2,000 $5,000 ఫీజు వసూలు చేస్తాడు. తుమ్మెదలు, తర్వాత గాలి, వాన, సూర్యుడు, చంద్రుడు, పృథివీ, నేల సారవంతం, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిస్తే ఓ పండు వస్తుంది, ఫలం. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాగే ఒక కర్మ సంపన్నమవ్వాలంటే అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాహ దైవం చేయవాత్ర పంచమం అనే 5 ఎలిమెంట్స్ని, 5 హేతువులని లెక్క పెట్టారు. ఇంకా 5 ప్రధానమైనవి ఇంకా ఉంటాయి. ఇన్ని కలిసి ఒక కర్మ సంపన్నమవుతుంటే ఈ కర్మను నేను చేశాను అని మీరు కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకోవడము, ఆ కర్తృత్వం అనే కిరీటాన్ని మీరు పెట్టుకోవడము తగునా? తగదు. సంగరహితం. కర్తృత్వము ముళ్ళ కిరీటము. ముళ్ళ కిరీటం పెట్టుకోకూడదు. ముళ్ళ కిరీటం పెట్టుకుంటే మంట పుడుతుంది కదండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మహాశయుడు నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి భుజాన్ని క్రాస్ పెట్టారు. క్రాస్ అంటే దేహాభిమానం, ముళ్ళ కిరీటం అంటే కర్తృత్వం. అది అది ఉరికి సింబాలిజం. కనుక అది లేకుండగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్మను చేసేప్పుడు మీరు ఎలా చేయాలంటే నీరసంగా చేయకూడదు, ఉత్సాహంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. కానీ కర్మ దాని ఫలమునందలి తృష్ణ లేకుండా చేయాలి, కానీ ఉత్సాహం లేకుండా చేయకూడదు. నాకు ఫలం లేదు కదా, ఇంకెందుకు ఈ కర్మ నాకు అని అలా నిరుత్సాహంగా చేయకూడదు. ఏమో చేయకపోతే ప్రత్యయం వస్తుందేమో అని చెప్పి చెయ్యి అని ఎవరో చెప్తారు, ఈ మీమాంసకులు అలా చెప్తారు. అది తప్పది. అంటే చేయకపోతే ప్రత్యయం వస్తుందని చేసేటంటే వీడు భయంతో చేసాడని అర్థం. భయము అంతఃకరణకు పెద్ద మాలిన్యం. కామన కంటే ఎక్కువ డేంజర్ భయం. మీమాంసకులు చేసిన మహాదోషం ఏమిటంటే వాళ్ళు కర్మని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాళ్ళది శాస్త్రం అయితే కర్మశాస్త్రమే కానీ వాళ్ళు కర్మలో భయమనే హేతువుని చెప్పించినారు. ప్రత్యవాయం అనే మాట పెట్టి భయమనే హేతువుని చెప్పించారు. ఈ కర్మ చేయకపోతే నీ కొంప మునిగిపోతుంది, నీ పుట్టి మునిగిపోతుంది అని భయాన్ని పెట్టారు. శ్రీకృష్ణుడు అంటున్నాడు ప్రత్యవాయో న విద్యతే, కర్మయోగంలో ప్రత్యవాయం ఉండదు. అసలు హీ అడ్రస్సెస్ దట్ ఇష్యూ. మీకు రహస్యం చెప్తా, ఇంతకుముందు చెప్పాను గీతాభాష్యంలో, గీత విషయం అలర్ట్ పెట్టండి, గీతాభాష్యంలో
ప్రధాన ప్రతిపక్షి ఎవరనుకుంటున్నారు? మీమాంసకులు. ప్రధాన ప్రతిపక్షి బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రధాన ప్రతిపక్షి సాంఖ్యులు. వాళ్ళకి ప్రధాన మల్లన్యాయం అక్కడ. ఇక్కడ మీమాంసకులు. మీమాంసకులను పట్టుకునే బట్ట చాకలి బట్టలను ఉతికి ఆరేసినట్టుగా ఆరేశారు శంకరాచార్యులు. ప్రత్యవాయువుని విద్యతే, ప్రత్యవాయువు అనే మాట అసలు నువ్వు మాట్లాడద్దన్నారు. నిత్యకర్మలకి ఫలం లేదనేటువంటి మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చినారు. కాబట్టి ఫలముంటుంది, ఫలతృష్ణను పెట్టుకోకు. తర్వాత భయపడుతూ చేయకు, చేయకపోతే కొంపలు వెళ్ళిపోతాయేమో అనే భయంతో నువ్వు చేయకు. నిత్యకర్మని ఉత్సాహంతో చేయి, ఉత్సాహంతో చేయాల్సి ఉంటుంది. తర్వాత నిత్యకర్మను చేసేప్పుడు దాంట్లో ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయాలి. ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమిటి? ఈ కర్మ యొక్క ఫలం నాకు కావాలి, ఈ కర్మకి కర్తను నేను. దిస్ ఈజ్ కాల్డ్ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్. అంటే తన ఎందు భోక్తృత్వాన్ని పెట్టుకుంటే కర్మఫలం కావాలి, నేనే చేసి మొనగాడను అంటే కర్తృత్వము. ఈ రెండు కూడా ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్. అది లేకుండా అవి నువ్వు కర్మను చేయి. మీమాంసకులు ఏమన్నారంటే దుఃఖాత్మకం కర్మ అని వాళ్ళు డిఫైన్ చేశారు. కర్మ దుఃఖాత్మకము అన్నారు. కర్మ అంటే దుఃఖం, ఆత్మ అంటే రూపం, దాని రూపమే దుఃఖము. కర్మను అనుష్ఠించడం అంటే అది దుఃఖము. అరే నీది కర్మశాస్త్రం అయి ఉండి కర్మని నువ్వు నేను ప్రజల్లో కర్మని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాను, కర్మను చేసే పద్ధతి చెప్తాను అని నువ్వేమో ప్రతిజ్ఞ చేసి ఆ కర్మ దుఃఖాత్మకం అని నిర్వచించి కూర్చుంటే అది ఏమి తెలివితేటలవి? నువ్వు ఈ రైల్లో వెళ్ళు, నీది సుఖంగా గమ్యానికి చేరుస్తుంది అని సలహా చెప్పాలి. కానీ నువ్వు టికెట్ కొన్నాను, నువ్వు ఈ రైల్లో వెళ్ళు, ఈ రైల్లో ఉన్నంతసేపు నువ్వు సఫర్ అవుతావు అని అంటే అది ఏమి సలహాదు? దుఃఖాత్మకం కర్మ అని చెప్పడంలో అంటే కర్మ చేసే కర్మ ఎప్పుడు ఉంటుంది? వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా? వర్తమానంలో ఉంటుంది. ఫలం ఎప్పుడు ఉంటుంది? భవిష్యత్తులో. కాబట్టి మీమాంసకుల యొక్క దృష్టికోణం ఏమిటంటే వర్తమానంలో దుఃఖము, భవిష్యత్తులో సుఖము అని అలా విడగొట్టు పెట్టారు. అంటే నీకు ఎంతసేపు భవిష్యత్తులో సుఖమే తప్ప వర్తమానంలో దుఃఖమే. భవిష్యత్తు ఎప్పుడు ఉంటుందండి? భవిష్యత్తు ఎప్పుడు ఉంటుంది? భవిష్యత్తు ఉండదు కదా. వర్తమానమే ఉంటుందా, భవిష్యత్తు కూడా ఉంటుందా? మీరు ఎప్పుడైనా భవిష్యత్తును చూసారా? ఎప్పుడైనా భవిష్యత్తు మీకు కంటపడిందా? ఎప్పుడైనా భవిష్యత్తు కంటపడిందా? భవిష్యత్తు చెప్దామన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతకండి పోని, అక్కడ ఏమన్నా దొరుకుతుందేమో భవిష్యత్తు. అదే భూతం భవిష్యచ్చ భవత్స్వకాలే. స్వకాలే భూతమపి భవత్, భవిష్యచ్చ భవత్. కాబట్టి ఎనీవే పోనీ పోలేండి, అది వేరే టాపిక్. ఇప్పుడు ప్రస్తుతం కర్మ, భవిష్యత్తులో ఫలం. ఏమండి మనకి కావలసింది ఏది? ప్రస్తుతం కర్మ కావాలా, భవిష్యత్తులో ఫలం కావాలా? అంటే మీరేమో ప్రస్తుతంలో వర్తమానంలో ఉండే కర్మనేమో దుఃఖమని నిరూపించి అది దుఃఖాత్మకం అని దాని నెత్తి మీద ఆ రకమైన వర్ణన ఒకటి చేసి భవిష్యత్తులో ఉండే ఫలము సుఖాత్మకము అని మీరు చెప్పినట్లయితే అది అది ఏమి దృష్టిది? ఈ పూట కొంచెం మీమాంసక మత ఖండన ఉంటుంది, మీరేమనుకోకండి. ఈ పాఠం అలాంటిది, తప్పు నన్ను తప్పు పట్టద్దు. మీమాంసకుల యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఈ బ్రతుకు ఇది దుఃఖం, దుఃఖం దుఃఖాత్మకము, దుఃఖించడం దుఃఖం కొరకే వచ్చినది. అంటే బ్రతుకున్నంతకాలము దుఃఖమే. అంటే ఏమిటి? కట్టెలు తెచ్చుకోవాలి, పిరకలు తెచ్చుకోవాలి, దర్భలు తెచ్చుకోవాలి, పొగ అది ఉంటుంది, ఆ హోమాలు అవి చేసుకుంటూ ఉండాలి, ఋతుకులను బతుకులాడి పెట్టుకోవాలి. వాడు బతుకున్నంతకాలం అలా కర్మలు చేసుకుంటూ బతకాలి. అంటే బతుకున్నంతకాలము దుఃఖమే. మరి సుఖం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చచ్చిపోయాక ప్రారంభమవుతుంది. ఏహి అని ఆహ్వానిస్తూ అప్సరసలు వీడిని ఒక విమానంలో కూర్చోబెట్టి స్వర్గలోకానికి మోసుకుపోతారు అంటూ ఏదో వర్ణిస్తారు. కాబట్టి మీమాంసకుని దృష్టిలో
జీవితము దుఃఖాత్మకము యథార్థమైన సుఖము చావు తర్వాతనే ఆరంభమవుతుంది. అంచేతనే మీమాంసకుని యొక్క దృష్టి ఎప్పటికీ కూడా మరణానంతర జీవితం మీదే ఉంటుంది. మీమాంసకుని యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మరణానంతర జీవితం మీద ఉంటుంది. ఇప్పుడున్న జీవితం మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడున్న జీవితాన్ని ఏదో రకంగా గడిపేసి ఈ బరువును ఎదుర్చుకోవడమే. ఎందుకంటే ఇప్పుడున్న జీవితంలో తెల్లారితే కర్మ, మధ్యాహ్నం కర్మ, సాయంకాలం కర్మ, కర్మ దుఃఖాత్మకము. ఈ దృష్టి ఎలా ఉండదు చెప్పంటారా? గవర్నమెంట్ ఉద్యోగికి 30 రోజులు దుఃఖము, జీతం వచ్చే రోజుని సుఖము. గవర్నమెంట్ ఉద్యోగి చూడండి, కర్మ సందర్భాన్ని ఎంత కష్మలంగా తయారు చేసి పెట్టారో గమనించారా మీరు? ఇదంతా తప్పే. దీన్ని అంతని కూడా, ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ కర్మ యాజ్ ఇట్ ఈజ్ ఎన్విసేజ్డ్ బై దీస్ మీమాంసకాస్, శ్రీకృష్ణ హీ వైలెంట్లీ కండెమ్స్ ఇట్. ఈయన హార్ష్ వర్డ్స్లో కండెమ్ చేసి పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, చూడరా నువ్వు మరణానంతర ఉండే కర్మఫలం కేసి చూస్తూ ఇప్పుడు చేతులు కాల్చుకోవడానికి కర్మ చేయడం కాదు. ఆ మరణానంతరము రాబోయే కర్మఫలం కేసు చూడడం మానే, ఇప్పుడు చేస్తున్న కర్మని సరిగ్గా చేయి. దీంట్లో రహస్యం ఏంటంటే, సుఖము ఫలమునందు ఉందని నువ్వు నిశ్చయించుకుని కర్మను చేస్తున్నావు. అంటే సుఖాన్ని భవిష్యత్తుకి తాకట్టు పెట్టావు. సుఖము వర్తమానంలో అనగా కర్మయందు ఉందేమో చూసుకో. అధికార సంబంధ, మీమాంసకులు ఏమంటారంటే అధికార ఫల సంబంధ అని వాళ్ళు నిర్వచించుకున్నారు. ఆ సందర్భాన్ని బట్టి ఫలాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు పాణిన సూత్రాల్లో కూడా అనువృత్తి వస్తుంది. ఆ అనువృత్తి వచ్చింది రెండు, మూడు ఉన్నాయి అక్కడ. మూడింటికి అన్వయించదు అనుకోండి, ఎంతకు అన్వయిస్తే అంతకే పెట్టుకుంటారు. హైమ్యాభ్యో దీర్ఘాత్ శుతుస్య ప్రత్యం హల్ అని ఉంటుంది. అక్కడ దీర్ఘాత్ అన్నది హల్లుకి, నీకి, ఆప్కి కూడా వర్తిస్తుంది. కానీ హల్లుకి అన్వయించదు అది, నీకి ఆప్కి అన్వయిస్తుంది. ఎంతవరకు యోగ్యతో అంతవరకే పెట్టుకుంటాం. దీర్ఘమైన హల్లు అని అనం, దీర్ఘమైన హల్లు ఉండదు, హల్లే ఉంటుంది. దీర్ఘమైన నీ దీర్ఘమైన ఆప్పు ఉంటుంది. ఎంతకు అవసరమో అంతకే పెట్టుకుంటాం. అలాగే కర్మణ్యేవాధికారస్తే అన్నప్పుడు కర్మని పదప్రయోగ స్వారస్యాన్ని బట్టి అధికార శబ్దానికి సంబంధ అని అర్థం చెప్పాలి. అంతేగాని అధికార ఫల సంబంధ అని అర్థం చెప్పకూడదు. మా ఫలేషు కదా తిన్నాను, తర్వాత వస్తోంది కదా, అక్కడికి వచ్చినప్పుడు ఫల సంబంధం అని అర్థం చెప్పాలి. కాబట్టి అధికార సంబంధ, నువ్వు సంబంధం దేంతో పెట్టుకోవాలి? కర్మతో పెట్టుకో. కాదండి, ఫలం మీద పెట్టుకుంటా పెట్టుకోకు. మా ఫలేషు కదాచన, ఏమంటే ఫలంలో సుఖం ఉంది, దాని మీద ఇద్దన్నారు. కర్మ దుఃఖాత్మకము, దీని మీద సంబంధం పెట్టుకోమన్నారే. అంటే నువ్వు పొరబడ్డావు, నువ్వు పొరబడ్డావు. కర్మలో సుఖం ఉన్నది, కర్మలో ఆనందం ఉన్నది. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటే నీకు సుఖం లేదు, ఆనందం లేదు. అర్ఘ్యం వల్ల నువ్వేమో ఏదో లోకానికి వెళ్తావు, అక్కడ వస్తుంది ఆనందము. నువ్వు తెలివి తక్కువ. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటే ఆనందం లేదు, ట్రై చేసి చూడు. దెర్ ఇస్ బ్లిస్ ఇన్ ఇట్. కాబట్టి కర్మలో ఆనందము. కాబట్టి మీరు వంట వండి పిల్లలకి, భర్తకి, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడుతుంటే మీకు ఆనందం లేదా? ప్రాణం పోయిన తర్వాత స్వర్గం వస్తుంది, అక్కడైనా ఆనందము. దానం చేస్తుంటే మీకు ఆనందం లేదు? మీ చేతిలో, మీ జేబులో ఉన్నది ఇస్తుంటే మీకు ఆనందం కలగట్లేదు? ఈ దానం చేస్తుంటే దుఃఖం కలిగి, ఈ దాన పుణ్యం స్వర్గంలో అనుభవించేప్పుడు సుఖం కలుగుతుంది. ఎవరు చెప్పాడయా నీకు ఈ సిద్ధాంతము? నీకు అసలు జీవితం తెలియదు. జీవిత రహస్యాన్ని మిస్ అయిపోయారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూ. కర్మఫలాన్ని పట్టుకుని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయవకు, చేయమోకు, చేయమాకు, చేయవద్దు. మతే సంగోస్త్వ కర్మని, ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దని అన్నాం గనక, ఫలం వద్దన్నారుగా, ఇంక మాకు కర్మ ఎందుకు అని కాళ్ళు చాచు కూర్చోకు. అలాంటి పొరపాటు చేయకు. కర్మలో ఆనందము గలదు.
ఇది కర్మయోగము యొక్క సారము. కాబట్టి కర్మను మీరు ఫలతృష్ణతో కర్మ చేసేప్పుడు మీ అంతఃకరణంలో ఒక టెన్షన్, ఒక స్ట్రెస్ నిర్మాణం అవుతుంది. ఒక రాగము, భయము, ఈ ఫలం మనకి లభించదేమో అనే భయం నిర్మాణం అవుతుంది. అంచేతనే కామ్యకర్మ చేసేటువంటి కర్త ఈ కామ్యకర్మ సక్రమంగా నడవదేమో, దీంట్లో ఏదైనా అపచారాలు అపరాధాలు వచ్చేస్తాయేమో అని భయపడుతూ చేస్తాడు. వాడిని భయపెట్టడం చాలా తేలిక. ఆ ప్రాయశ్చిత్తం మాట చెప్తే వెనక్కిపోతాడు. ఎందుకంటే ఈ కర్మే దుఃఖం అనుకుంటుంటే దీని మీద ప్రాయశ్చిత్తము మరింత దుఃఖము. అంచేతనే కామ్యకర్మ చేసేవాడికి మనస్సుకి విశ్రాంతి ఉండదు, మనస్సుకి టెన్షనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫలతృష్ణ విడిచిపెట్టేశారో, అంటే కామ్యకర్మలను విడిచిపెట్టేసి నిత్యకర్మకు మాత్రమే పరిమితమై ఉంటారో, మీ కర్మ భారము తగ్గుతుంది. కర్మ లోడ్ ఆఫ్ కర్మాస్ తగ్గిపోతాయి. నిత్యకర్మలు చాలా తక్కువగా ఉంటాయి, కామ్యకర్మలు రోజంతా ఉంటాయి, నిత్యకర్మలు రోజంతా ఉండవు. రిలాక్స్డ్గా చక్కగా కులాసాగా ఆడుతూ పాడుతూ చేయొచ్చు నిత్యకర్మలు. తర్వాత మీకు ఎప్పుడైతే ఫలతృష్ణ లేదో మీ అంతఃకరణంలో సైలెంట్గా ఉంటుంది. అంతఃకరణలో స్ట్రెస్, టెన్షన్ ఇవేమీ ఉండవు. ఎంతవరకు ఆవశ్యకమో అంతే చేస్తారు. తర్వాత ఈ కర్మఫలాన్ని ఈశ్వరుడికి వదిలిపెట్టేస్తారు. ఈ కర్మఫలం వచ్చిందా రాలేదా, ఎంత వస్తుంది, ఈ ఫలాన్ని మరింత పెద్ద చేయాలంటే ఏం చేయాలి, ఇంకా ఏం యాడ్ చేస్తే ఫలం మరింత రెట్టిపోతుంది, ఈ రకమైనటువంటి క్యాల్కులేషన్స్ వదిలిపెట్టేస్తారు. కర్మఫలం పరమేశ్వర అనుగ్రహంగా మనకి లభిస్తుంది అని దాన్ని వదిలిపెట్టేస్తారు. మీరు కర్మని మాత్రం ప్రేమగా చూసుకుంటారు. దానివలన ఆ కర్మానుష్ఠానంలోనే మీకు ఆనందము లభిస్తుంది. ఒక ఆయన పెయింటింగ్ వేశాడు, పెయింటింగ్ అయిపోయింది, దాన్ని అసిస్టెంట్ తీసుకెళ్ళి అమ్ముకొచ్చాడు, 1000 రూపాయలు పట్టుకొచ్చాడు. దాంతో చక్కగా భోజనాలు అవి వడ్డించాడు. ఆయన అడిగారు, నీకు పెయింటింగ్ వేస్తుంటే ఆనందం అనిపించిందా, లేకపోతే ఆ డబ్బులతోటి తింటూ భోజనం చేస్తుంటే ఆనందం అనిపించిందా అని. నాకు భోజనం సరే దేహానికి అవసరం కనుక చేస్తున్నాను, నాకు ఆనందం పెయింటింగ్లోనే ఉన్నది అని చెప్పాడు ఆయన. ఇది చెప్పిన ఆయన పేరు మైకేలాంజెలో. అది కాబట్టి పాఠం చెప్తుంటే మీకు ఆనందం అనిపించిందా, సంభావన ఇచ్చినప్పుడు ఆనందం అనిపించిందా? అంటే నాకు సంభావన ఇచ్చినప్పుడే ఆనందం అనిపించింది అన్నాడు అనుకోండి, అది వినడానికి బాగుందా? పనుగొండ నరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో ఒక సన్నివేశాన్ని వర్ణించారు. ఆయన ఒక సభను నిర్వహించినప్పుడు ఆ సభలో ప్రార్థన చేయడానికి ఒక పండితుడిని వీళ్ళు పిలిచారు. ఆయన పని ఏంటంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత అధ్యక్షుని ఉపన్యాసము అవన్నీ ఉంటాయి. ఆయన ప్రార్థన చేయమని కోరారు. సరే ఆయన స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన ఏదో ఒక నానాంట్లాంటిదో చేశారు. చేసి ప్రార్థన అయిపోయిన వెంటనే ఇవ్వండి 1000 రూపాయలు నాకు ఇచ్చేయమని అడిగారు ఆయన. ఆయనకి రూపాయికి బేరం ఆడుకున్నారు. 1 రూపాయికి ప్రార్థన, రూపాయి అంటే విలువ ఆ రోజుల్లో. అంటే అప్పుడు ఈ సెక్రటరీ అంటాడు, కూర్చోండి ఆడియన్స్లో కూర్చోండి, సభ అయిన తర్వాత మీకు ఇస్తాము అని అంటాడు. అంటే ఆయన అంటాడు, ఈ సభ అంతా వింటూ కూర్చోవడానికి అవలసిన ప్రారంభం నాకు లేదు, మీరు 1000 రూపాయలు అక్కిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటారు. అంటే రూపాయి ఇవ్వకపోతే ప్రార్థన చెయ్యరా అని అడుగుతాడు ఆయన. అంటే రూపాయి లేకుండా ప్రార్థన చేయాల్సిన కర్మ నాకేం పట్టింది, నువ్వు రూపాయి ఇస్తానన్నావు కనుక చేశాను, లేకపోతే ప్రార్థన చేయాల్సిన ప్రారంభం నాకేం వచ్చింది. ఇప్పుడు ప్రార్థన నువ్వు కావాలన్నావు కదా, నేను కావాలని అనుకోలేదు. అంటే అప్పుడు ఆ అధ్యక్షుడు రూపాయి తీసి ఆయనకి ఇచ్చి పంపించండి అని ఇచ్చింది. ఇది సాక్షి ఉపన్యాసాల్లో పాల్గొంటే నరసింహారావు గారు చెప్పారు. ఈ కర్మఫలాన్ని అపేక్షించేవాడి యొక్క దృష్టి అలా ఉంటుందండి. వాడికి కర్మ మీద ప్రేమ ఉండదండి. కర్మ చేయకపోతే ఫలం చేయజారిపోతుందేమో అనే భయంతో చేస్తాడు. రాగం నుండి ద్వేషం, ద్వేషమే భయరూపంగా ఉంటుంది. కర్మ ఫలం చేయజారిపోతుందేమో అనే భయమునకే ద్వేషము అని పేరు. కాబట్టి ఆ కర్మ యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ జీవితంలో, మానవ జీవితంలో కర్మలను చేయడం కష్టం, అదేమీ అంత తేలికేమి కాదు. యథావిధిగా కర్మలను చేయాలంటే దానికి కొంత పరిశ్రమ ఉంటుంది. కానీ
అనావశ్యకమైన కర్మలను చేయకుండా ఉండడము మరింత కష్టము. అర్థమైందండి మీకు? అనావశ్యకమైన కర్మలు అంటే ఏమిటవుతాయి? నిషిద్ధ కర్మలు అనావశ్యకమైనవి, అవి చేయకూడదు. కామ్యకర్మలు అనావశ్యకమైన కర్మలు. కాబట్టి అనావశ్యకమైన కామ్యకర్మలను ఇవి అనావశ్యకములోను గుర్తెరింగి వాటిని దూరం పెట్టడము మరింత కష్టము. ఆ తేడా మీరు గమనించారా? కాబట్టి కర్మయోగంలో అనావశ్యకమైన కర్మలు ఉండవు. కర్మకాండలో అనావశ్యకములైన కర్మలు గుట్టలు గుట్టలుగా ఉంటాయి. సో కాబట్టి అనావశ్యకమైన కర్మలను చాలా చేస్తూ ఉంటారు జనులు, అలా చేయకూడదు. ఎందుకో తెలుసిన, మీరు ఒక కర్మ చేస్తే ఆ కర్మ నుండి ఇంకో కర్మ పుడుతుంది, దాని నుండి ఇంకో కర్మ పుడుతుంది, దాని నుండి ఇంకో కర్మ పుడుతుంది, అలా పుడుతూ ఉంటాయి. సో దీన్ని అధికృతాధికారము అన్నారు మీమాంసకులు. ఒకటి చేసి దాని నుంచి ఇంకోటి పుడుతుంది. బృహస్పతి సమయ నేష్ట వాజపేయన యాజేత్ అనేదో అలాగా, ఇది చేసే అది చేయి, ఇది చేసే అది చేయి, ఇది చేసే అది చేయి అని కర్మ నుంచి ఇంకో కర్మ పుడుతుంది. మన జీవితంలో కూడా మీరు పని చేస్తారు, ఏం చేస్తారు, కుక్కను పెంచుతారు, ఓ పని మొదలు పెడతారు, కుక్క అని ఓ పని మొదలు పెడతారు. దాని నుంచి ఎన్ని కర్మలు పుడతాయి? చాలా పుడతాయి. ఆ కుక్క ఏమన్నా కలిసిందనుకోండి, వాడు అమాయకుడైతే ఏడ్చుకుంటూ వదిలిపోతాడు, తిట్టుకుంటాడు లోపల. వాడు కనుక గడుసువాడైతే మీ అంతు చూస్తాడు. నేను ఒకసారి టొరాంటోలో నడిచి వెళ్తున్నా, ఫుట్పాత్ మీద నడుస్తున్నా, కోల్డ్ కంట్రీ, చాలా కోల్డ్, అయితే డ్రెస్ అది వేసుకుని ఈవినింగ్ వాక్ చేయాలి కదా, కోల్డ్ కదా అని మానేయం కదా. నడుస్తుంటే అక్కడ లాన్ ఉంది, అక్కడ కాంపౌండ్ వాల్స్ ఉండవు, కాంపౌండ్ వాల్స్ అనేవి ఉండవు. అమెరికాలో కాంపౌండ్ వాల్స్ కనపడవు, చాలా తక్కువ. ఇక్కడలాగా వీడికి 81 గజాల స్థలం ఉంటుంది, దాని చుట్టూ ముందు కాంపౌండ్ వాల్ కడతాడు. అలా ఉండదు, నో కాంపౌండ్ వాల్. కుక్క ఉంది లాన్లో, పెద్ద కుక్క, గుర్రలా ఉంది. ఆ కుక్క నన్ను చూడగానే నా వేషం చూస్తే దానికి డౌట్ వచ్చింది. కుక్కలు రేసిస్ట్, వాటికి రేసిజం ఉంటుంది. సన్యాసం ఇష్టపడవు కుక్కలు, ఆ రంగు వాటికి ఇష్టం కాదు. నన్ను చూడగానే దానికి బికెమ్ ఎక్సైటెడ్, ఉద్వేగం కలిగింది. భవ నడుచుకుంటూ వేగంగా నా మీదకి వచ్చేసింది, నేను కంగారు పడిపోయాను. అయితే ఫుట్పాత్ ఇక్కడ మొదలవుతుంది, లాన్ ఇక్కడ ఆఖరి అవుతుంది, అది లాను బిగినింగ్ వరకు వచ్చి ఆగిపోయింది, నన్ను పట్టుకోలేదు. నేను అడుగు పక్కకు వేసినా కూడా అది పట్టుకోవాలంటే పట్టుకోగలదు, అది పట్టుకోలేదు, అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. అప్పుడు నేను అనుకున్న పోలే, భగవంతుడు మొన్న అనుగ్రహించాను, నా దారిని వెళ్తుంటే ఇంతట్లోకి లోపల నుంచి యజమాని పరిపెత్తుకొచ్చి నాకు క్షమార్పణ చెప్పాడు. క్షమించండి, మా కుక్క మీ మీద పెరిగింది, ఇలా అవ్వకూడదు, ఇట్ వాస్ రాంగ్ అని అవర్ పార్ట్ అని క్షమాపణ చెప్పాడు. ఈ లోపల మా మిత్రుడు దూరం నుంచి చూసి కారు వేసుకుని ఆయన వచ్చాడు, ఏదో నాకేదో వంపలు అనుకున్నట్టుగా. నేను అడిగాను, ఈయన క్షమాపణ ఎందుకు చెప్తున్నారని, అంటే కుక్క అలా మొరగకూడదండి, ఫుట్పాత్లో నడిచేవాడిని కుక్క అలా మొరగడానికి వీర్లేదు, ఇట్ ఈజ్ ఇల్లీగల్. మీరు కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే హీ విల్ గో టు జైల్. అందులో టొరాంటో సివిల్ లాస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, హీఈస్ నాట్ సపో. ఆ కుక్కను అలా వదిలిపెట్టడానికి వీర్లేదు. అప్పుడు నేను మాట్లాడాను, అది ఇక్కడికి వచ్చి అయిపోయింది కదా అంటే ఎలక్ట్రానిక్ ఫెన్స్ ఉంది అక్కడ, ఎలక్ట్రానిక్ ఫెన్స్ ఉండబట్టి అయిపోయింది, లేకపోతే పట్టుకునేది. ఇట్స్ ఎ పొటెన్షియల్ డేంజర్ సిచ్యువేషన్. ఈ మాట మీరు ఎవరికైనా చెప్పి చూడండి, ఇక్కడ కుక్కలు పెంచే వాళ్ళకి, ఇక్కడ కుక్కలు పెంచే వాళ్ళు రోడ్ల మీద వదిలేస్తారు ఆ కుక్కల్ని. జనాల ప్రారంభం, ఇంకా వాడి ప్రారంభం బాగుంటే కుక్క వాళ్ళని తర్వాత లేకపోతే కరుస్తుంది, అలాగుంటారు. అవి అలా అరుస్తూనే ఉంటాయి రోజంతా కూడా. అంటే ఇండియన్ సొసైటీ ఇస్ ది మోస్ట్ అన్సివిలైజ్డ్ సొసైటీ అన్నదానికి కుక్కలే దృష్టాంతం. కుక్కల్ని ఇక్కడ చేసినట్టుగా మీరు టొరాంటోలో చేయండి, యూ విల్ గో టు జైల్ ఫర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పాయిల్ ద రోడ్స్ అండ్ ఆల్ దాట్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్, చాలా స్ట్రిక్ట్. ఎనీవే అదంతా అలాంటి పెట్టండి. కాబట్టి
వాడు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు చూడండి. మీరు కుక్కను పెంచడం అని ఒక పని చేస్తే దాని నుంచి ఇంకో పని వస్తుంది, ఇంకో పని వస్తుంది, ఇంకో పని వస్తుంది, ఇంకో పని వస్తుంది. ఒక సద్బ్రాహ్మణుని ఎరుగుతున్నాడు, రోజు సంధ్యావందనం కూడా వెలగబెట్టేవాడు, కుక్కను పెంచాడు. ఏం చెప్పమంటారు? ఓ రోజు ప్రెషర్ కుక్కర్ కొంటూ నాకు అంటపడ్డాడు. ప్రెషర్ కుక్కర్ కొంటున్నాడు. నేనన్నాను, ప్రెషర్ కుక్కర్ లేకుండా గిన్నెలో వండుకుంటున్నారా మీరు ఇంతకాలం అని అడిగాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లు చాలా పాపులర్ అయిపోయాయి అప్పటికే. ప్రెస్టీజ్ అంటే ఏమిటి? ప్రెషర్ కుక్కర్ అని అర్థం. ఆవిడ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇంకేదో అర్థం రాస్తాడు, ఆ అర్థం లేదు. ప్రెస్టీజ్ అంటే ప్రెషర్ కుక్కర్ అని అర్థం. నేను ఆ దాంట్లో అడిగాను, అంటే ప్రెషర్ కుక్కర్ ఉంది లేవయా, నీకే కాదు ప్రెషర్ కుక్కర్ మా ఇంట్లో ఉంది, మరి ఎందుకు ఉంటున్నావు అంటే కుక్కకి మాంసం వండడానికి ఉంటున్నానని చెప్పాడు. ఎలా నువ్వు సంధ్యావందనం చేసి సద్బ్రాహ్మణుడు అని పెద్ద కబుర్లు చెప్తావు, కుక్కకి మాంసం కోసం అంటే కుక్క దిద్దుకోవాలి ఏం తిన్నాను అంటాడు. సో అంటే ఒక కర్మ నుంచి ఇంకో కర్మ, ఇంకో కర్మ, ఇంకో కర్మ అలా పుడుతూ ఉంటాయి. ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే, నియతం కర్మ ఏది ఆవశ్యకమో అదే చేయాలి. అంతేగాని అలా కర్మలు చేసుకుంటూ కూర్చోవడం కాదు. ఏదో కర్మ మీద కర్మ. ఏం పారాయణ చేయమంటారు? ఎందుకు పారాయణ చేయడం ఎందుకండి? అదేదో తెలుసుకోవాలి కానీ పారాయణ ఎందుకండి? అంటే అలా కాదు, ఏదైనా పారాయణ చేస్తాం. పోలేండి, అయితే సుందరకాండ ఓ సర్గ పారాయణ చేయండి. అదైపోయిన తర్వాత ఇంకేం చేయమంటారు? అదైపోయిన తర్వాత ఇంకోటి ఎందుకు చేయడం? అది అది అక్కడితో ఆపచ్చు కదా. కాదు, ఇంకోటి కూడా చేస్తాం. సరే అయితే విష్ణు సహస్రనామం చేయండి. అదైన తర్వాత ఇంకోటి ఏం చేయండి? ఇంకా అక్కర్లేదండి, చాలు. ఇంకే రోజంతా పారాయణలు చేస్తూ ఉంటారా? ఇది ఏదైనా తెలుసుకోండి, గీతా క్లాసుకి రండి. తెలుసుకోవయా అంటే చేస్తానంటాడు. చికీర్షవహ నటు జిజ్ఞాసవహ. వీళ్ళు జనులు చికీర్షువులే తప్ప జిజ్ఞాసువులు కాదు. అరే కర్మ ఆత్మస్వరూపానికి బహిరంగం, అంతరంగం కాదు. జ్ఞానం అంతరంగం, అసిద్ధం బహిరంగం అంతరంగే అని వైయాకరణలు కూడా అంటారు. కాబట్టి కర్మ కాదు, జ్ఞానం. తెలుసుకోరా నాన్న అంటే కాదు, ఏం చేయమంటావు అంటారు. నువ్వేం చేయడం కాదు, తెలుసుకో. తద్విద్ధి తెలుసుకో. కాబట్టి నియతం ఎంతవరకు అత్యావశ్యకమైన కర్మయో అంతవరకే చేయాలి. సంగరహితం కర్తృత్వ అభిమానము లేకుండా చేయాలి. రాగద్వేషములు లేకుండా చేయాలి. ఫలమును పొందాలనే కోరిక లేకుండా చేయాలి. అఫల ప్రేప్సున, ప్రేప్సుకుంటే సన్నంతం. ప్రాప్తుం ఇచ్చుహు ప్రేప్సుహు. ఓకే, సో ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ అయింది? ప్రేప్సుహు. అలా చేయాలి. అలా చేస్తే ఆ కర్మకి పేరు ఏమిటో తెలిసినా కర్మయోగము అని అక్కడ చెప్పారు. సాత్విక కర్మ అని ఇక్కడ చెప్పారు. అదే సాత్విక. సత్వం అంటే జ్ఞానం అండి. సత్వగుణం అంటే జ్ఞానం. రజోగుణం అంటే యాక్షన్. సత్వగుణం అంటే జ్ఞానం. జ్ఞానపూర్వకంగా చేసిన కర్మ కనుక దీనికి సాత్విక కర్మ అని పేరు. అది కర్మయోగం యొక్క లక్షణము. కర్మయోగంలో ఇంకో చిన్న రహస్యము లేకపోలేదు. అదేమిటంటే, ఇది మీకు ఈ విషయాలు ఎవరూ చెప్పరు. నేను చెప్తున్నాను అంటలేదు, ఎవరూ చెప్పరంటున్నా. మీరు అది గమనించడం లేదు. ఓకే, సో ఈ రహస్యం ఏమిటంటే, మనిషి యొక్క బంధము ఏమిటి? కర్మ. కర్మ ఏ విధముగా బంధము? కర్మ అంటే కాలముతోటి విడదీయరాని విధంగా కలిసి ఉంటుంది. కర్మని కాలాన్ని మీరు విడదీయలేరు. కర్మ అంటే యాక్షన్. యాక్షన్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ టైమ్. యాక్షన్ అన్నది కాలంలో ఉంటుంది. దీని మీద వైయాకరణులు చాలా చర్చ చేశారు. పచతి అని అన్నప్పుడు పచ్చధాతువు యొక్క అర్థం క్రియ అంటే వండుట. వండడం అంటే ఏమిటి? ఆ బియ్యాన్ని మెత్తగా ఇట్లా చేయడం. బియ్యం గట్టిగా ఉంటుంది, అది విశ్లేషం అవ్వాలి. దానికి పచన క్రియ అని పేరు.
అది వర్తమానము అంటే ఎంత, వర్తమానం అంటే గంటయా నిమిషమా సెకండా అని ఇలాంటి చర్చ ఏదో చేశారు. అంటే పచతి అంటే వాడు వండుచున్నాడు అంటే ఎంత టైం పడుతుంది, ఓ గంట పడుతుంది. అంటే ఇప్పుడు వర్తమానం ఎంత అయింది, గంట అయింది. వర్తమాన కాలం, వర్తమాన కాలం గంట ఎలాగండి, ఇప్పుడు ఇప్పుడు ఏడయింది, ఆరున్నర గత భూతకాలమా వర్తమాన కాలమా, భూతకాలం కదా అని శాస్త్రకారులు ఇలాంటి చర్చ చేస్తారు. వర్తమాన కాలం గంట ఎలా అవుతుంది, మరి ఎంత అవ్వాలి, నిమిషం అవ్వాలి. అంటే నిమిషం మాత్రం వర్తమానంలో అవుతుంది, నిమిషంలో 30 సెకండ్ల గతమేగా, 31వ సెకండ్లు వచ్చేప్పటికి 30 సెకండ్లు గతం అవుతుంది, మిగిలిన సెకండ్లు భవిష్యత్తు అవుతుంది, అది మాత్రం వర్తమానం ఎలాగా. దాని మీద వాళ్ళు ఏమన్నారంటే అలా కాదయ్యా, ఆ మొత్తం క్లియ అవడానికి ఎంత టైం పడుతుందో అదంతా వర్తమానంగా స్వీకరిద్దాము అని అని అలా పెట్టుకుని అప్పుడు వర్తమానే లెట్ అనే సూత్రాన్ని అలా పెట్టుకున్నారు వైయాకరణం. దీన్ని బట్టి మీకేం తెలిసింది, కర్మ అనేది, కర్మ అంటే క్రియ, ధాతువులు అంటే క్రియలు కదా, క్రియ అనేది కాలమునందు ఉండును, కాల ప్రవాహంలో సంపన్నమవుతుంది. క్రియకి కాలానికి విడదీయరాని సంబంధము, వాటిని రెండింటిని విడదీయలేరు మీరు. క్రియ యొక్క బంధము, కర్మ బంధము అన్నారు కదా, కర్మ యొక్క బంధము అంటే కాలము యొక్క బంధం అని అర్థం. కర్మ బంధించిందన్నా కాలము బంధించిందన్నా ఒక్కటే. కాలము యొక్క బంధం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తా వినండి. మీకున్న శోకమంతా గతం నుంచి వస్తుంది, భూతకాలం నుంచి వస్తుంది, అంతే కదా. మీకున్న భయం అంతా భవిష్యత్తు నుంచి వస్తుంది. అంటే అంచేతనే భాగవతంలో శ్లోకం ఉంటుంది, భక్తి ఉత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ అని. శోకం భవిష్యత్తు, గతకాలం మనకి అనుగ్రహించినది శోకము, భవిష్యత్తు మనకు అనుగ్రహించేది ఏమిటి, భయము. మరి వర్తమానం ఏమనుగ్రహిస్తుందంటే మోహం, మోహం అనుగ్రహిస్తుంది వర్తమానం. కాబట్టి వీడు ఇలా బతుకుతూ ఉంటాడు, భవిష్యత్తు గురించి భయము, గతకాలం నుండి శోకము, వర్తమానంలో మోహము, ఇలా బతుకుతూ ఉంటాడు. కాబట్టి శోకము భయము బంధము అంటే అర్థం కాలమే బంధము. ఎందుకంటే గతకాలము నుండే శోకం వస్తుంది, మీకు గతము యొక్క చింతన చేయకపోతే శోకం అంటే ఏమిటో ఎరగదు మీరు. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకుంటే మీకు భయం ఉండదు, మీరు ఫియర్లెస్ అయిపోతారు. భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే మీకు భయం ఉండదు. నాకే బాగా గుర్తు, కొత్త పంచాంగం వచ్చిందంటే మేము పరుగులు పరుగులు వెళ్ళి అది లాక్కుని మా నాన్నగారి చేతిలోంచి లాగేసుకుని వాళ్ళెవరో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు కొత్త పంచాంగం. ఆయన ఇంకా చూడకుండానే లాగేసుకుని దాంట్లో వారఫలం కాదు సంవత్సర ఫలం చూసేవాళ్ళం మేము. అంటే భయం, భవిష్యత్తు గురించి భయం అలా ఉంటుంది. తెలిసిన తర్వాత ఈ పంచాంగం ఏమిటండి, వాట్ డూ మీన్ బై దాట్, అదే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా అంటే పంచాంగాలు షడంగాలు అంటూ పట్టుకుని వెళ్ళాడతాడు. ఏమిటి ఏమిటి పంచాంగం, కాలమే బంధం అంటూ ఉంటే ఆ కాలంలో కల్పించుకున్న అవయవాల గురించి నువ్వేమిటి మీమాంస చేస్తావు. రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది, పాణిని గారిని అడిగితే రాత్రి 12 గంటలకి ప్రారంభమై మొన్నటి రాత్రి 12 గంటలకి అంతమవుతుందని చెప్పారు పాణిని గారు. పాణిని గారు భూతకాలం వర్తమాన కాలం ఈ మీమాంసలో ఆ 12 రోజు బిగిన్ అవుతుందని చెప్పారు. రైల్వే వాళ్ళని అడిగితే ఏమని చెప్తారు, 12 బిగినాయి మళ్ళీ 12 రోజు పూర్తవుతుందని చెప్తారు. మనల్ని అడిగితే ఏం చెప్తారు, ఉదయం 5-6 దిగినాయి రాత్రి 10 మళ్ళీ మొన్నటి పొద్దున్న కాక రోజు కింద లెక్కను మనం చెప్తాం. జాతకం వాళ్ళని అడిగితే వాడు ఏమంటాడు, ఉదయం 9:30 దిగినయ్యి సాయంకాలం 7:25 అవుతుందంటాడు. ఏమన్నా అర్థం ఉందా దానికి, ఏకాదశి ఎప్పుడు బిగినయ్యిందంటే 9:30 వల్ల బిగిన అవుతుంది. పొద్దున్న బిగినవద్దు, పాణిని చెప్పినట్టు అర్ధరాత్రినైనా బిగిన అవ్వాలి, లేకపోతే మన జీవిత శైలిలో పొద్దున్నైనా బిగిన అవ్వాలి. అందుకని 9:30 బిగినవడం ఏమిటి, అర్ధరాత్రి 11 అయిపోతుంది, అర్ధరాత్రి 11 ఎలా అవుతుంది, అయితే 12 అవ్వాలి లేకపోతే మొన్నటి పొద్దున్న అవ్వాలి. ఈ రకంగా కాలాన్ని పట్టుకుని వీళ్ళు చిన్నాభిన్నం చేసి దాని చుట్టూ సూపర్ స్టిషన్స్ పెట్టేసి మన జీవితాన్ని చెడగొట్టు పెట్టారు.
ఏవో పిచ్చి లెక్కలు అని వేసి కాకుల లెక్కల వంటి లెక్కలు శేషం ఉందంటాడు. శేషం కాదు, అరే అప్డేట్ చేసుకోవాలండి, క్యాలెండర్ని అప్డేట్ చేసుకోవద్దు. నేను చెప్తాను, ఒకప్పుడు 10 నెలలు ఉండేవి క్యాలెండర్లో. 10 నెలలు, డిసెంబర్ అంటే దశ, నవంబర్ అంటే నవ, అక్టోబర్ అంటే అష్ట, సెప్టెంబర్ అంటే సప్త. 10 నెలలు ఉండేవి. తర్వాత అరే 10 నెలలు తప్పు రాయిది, సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 12 నెలలు పడుతోంది, 10 నెలలు తప్పు, ఇంకో 2 నెలలు యాడ్ చేయండి అన్నారు. అప్పుడు అగస్టిన్ అనే మహారాజు యొక్క పేరుతో ఆగస్టుని, జూలియస్ అనే మహారాజు యొక్క పేరుతో జూలైని యాడ్ చేసి పెట్టుకున్నారు. అప్డేట్ చేసుకోవద్దు. తర్వాత 360 రోజులు 12:30 360 పెట్టారు. పెడితే 360 కాదురా, 365 రావాలి. కాబట్టి అక్కడక్కడ ఒకటొకటి యాడ్ చేయమని చెప్పారు. అంటే మహారాజు గారు అన్నారు, మహారాజు గారు నెల పొట్టిగా ఉండడానికి వీల్లేదు, పొడుగ్గానే ఉండాలన్నారు. అంటే 31 జూలై, ఆగస్టు 31, ఎందుకంటే జూలియస్ అగస్టిన్యను వాళ్ళు కాన్స్టాంటినోపుల్లో, రెండు తగ్గడానికి వీల్లేదన్నారు. మరి దేన్ని తగ్గిస్తాం, ఎవరికే అక్కర్లేదు, ఫిబ్రవరి ఉంది, దాన్ని తగ్గించుకోమన్నారు అని 365 పెట్టుకున్నారు. అరే అది కూడా సరిపడలేదురా, 4 గంటలకోసారి 6 గంటల చొప్పున 4 గంటలు 24 తేడా వస్తుందన్నారు. అయితే లీప్ సంవత్సరం అని పెట్టి, లీప్ అంటే ముందుకు గంతు వెయ్యి అని, దాన్ని 29 పెట్టుకున్నారు. అప్డేట్ చేసుకోవద్దు. కాలాన్ని, కాలగణనాన్ని అప్డేట్ చేసుకోరండి, అలాగే పెట్టి కూర్చుంటారా? ఇదంతా డైగ్రెషన్, ఏదో వెళ్ళి చెప్పాను. కాబట్టి కాలమే బంధము, ఏమండి కర్మ బంధిస్తోందంటే కాలమే కర్మరూపంగా బంధిస్తుంది. ఎందుకంటే మీరు వర్తమానంలో మీకు సుఖం లేదు, భవిష్యత్తులో సుఖం ఉందంటే బంధం కాదండి అది. తర్వాత గతము బంధిస్తోంది కదా, కాబట్టి మీరేం చేస్తారంటే కర్తృత్వాసక్తి లేకుండా చేయండి, ఫలాసక్తి లేకుండా చేయండి, వర్తమానంలో కర్మని ప్రేమిస్తూ చేయండి, కర్తృత్వ సంగము లేకుండా చేయండి, చేస్తే మీరు కాలాన్ని జయం చేస్తారు, మీకు కాలదృష్టి ఉండదు. నిత్యకర్మ చేసేవాడికి గతము భవిష్యత్తు ఇలాంటి దృష్టి ఉండదు, కాలబంధం నుంచి బయటపడిపోతాయి. అర్థమైందండి? కాబట్టి ఇది కర్మయోగము యొక్క సారము. నేను 1 గంటలో చెప్పాను కర్మయోగాన్ని, దీన్నే 1 వారం రోజులు కూడా చెప్పచ్చు. కర్మయోగము యొక్క సారము, కర్మయోగం మీద మన పుస్తకం ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మీకు ఒప్పుకుంటే చదవండి, మరి ఒప్పుకుండాలి. సో మొత్తం అంతా కవర్ అయిపోయింది శ్లోకం. భాష్యకారులు చెప్పిన విషయమే కాబట్టి సరళంగా భాష్యాన్ని చెప్పేస్తారు. అవతారిక అథ కర్మణస్త్రైవిధ్యముచ్యతే, కర్మ 3 రకములు అనే విషయాన్ని చెప్పాలి. 3 యొక్క త్రైవిధ్యాన్ని చెప్పాలి. కరణము కర్మ కాదు, కర్త కర్మ, ఏమంటే జ్ఞానము, 3 యొక్క త్రైవిధ్యాన్ని, 3 3 3, దాంట్లో జ్ఞానం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు కర్మ చెప్పి కర్త చెప్తే అక్కడికి ఆ టాపిక్ పూర్తవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు కర్మలో మొదటిది సాత్వికము చెప్తున్నారు, నియతం నిత్యం, అది నిత్యం. నిన్న నిరుక్తము అంటారు, నిత్యమే నియతం అవుతుంది, నియతమే నిత్యం. వ్యాకరణం కుదరదు దేనికి, వ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయ విభాగం కుదరదు, వర్ణవ్యత్యయము ఇత్యాది నియమాలను బట్టి అలా వస్తుంది. సంగరహితం ఆసక్తివర్జితం, ఆసక్తి లేకుండగా, ఆసక్తి అంటే అతుక్కుపోవడం, అది లేకుండా. కర్తృత్వాసక్తి అంటే కర్మ సందర్భంలో 4 రకాల ఆసక్తులు ఉన్నాయి కర్మయోగంలో. ఆ సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంత తీసుకోవాలి మీరు. కర్తృత్వాసక్తి, ఫలాసక్తి, కర్మాసక్తి, అకర్తృత్వాసక్తి అని 4 రకాల ఆసక్తులు ఉంటాయి. ఇక్కడ ఫలాసక్తి వేరే చెప్పారు, అకర్తృత్వాసక్తి ఇక్కడ చెప్పక్కర్లేదు. తర్వాత కర్మాసక్తి కూడా ఇక్కడ చెప్పట్లేదు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ కర్తృత్వాసక్తిని తీసుకుంటారు. ఓకే,
సో ఆసక్తి లేకుండా, అంటే నేను కర్తను అనే ఆసక్తి లేకుండా చేయాలి. దీన్నే సహజ కర్మ, స్పాంటేనియస్ యాక్షన్, డెలిబరేట్ యాక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. సహజ సిద్ధమైన కర్మ. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నారండి, శ్వాసక్రియ నేను చేస్తున్నాను అనే అభిమానం మీకు ఉన్నదా? లేదు. తర్వాత పచ్చనము అవుతుంది, జీర్ణం అవుతుంది, నేను జీర్ణం చేసుకుంటున్నాను అనే అభిమానం మీకుందా? లేదు. అలాగే గుండు కొట్టుకోవడము ఇలాంటి అనేక క్రియలలో, అంటే రక్త ప్రసారము, వీటన్నిటి ఉండి కూడా మీకు నేను చేస్తున్నాను అనే కర్తృత్వాసక్తి ఉండదు. కొన్నింటి ఎన్ని ఉంటుంది, నేను పాఠం చెప్తున్నాను ఇది కర్తృత్వాసక్తి, నేను పూజ చేస్తున్నాను ఇది కర్తృత్వాసక్తి, కొన్నింటి ఎన్ని ఉంటుంది. వేటిలో మీకు కర్తృత్వాసక్తి ఉంటుందో అవి బంధిస్తాయి. దీనికి స్వామి రామతీర్థ దృష్టాంతం చెప్పారు. కోతిని పట్టుకునే పద్ధతి ఏమిటంటే, అడవికి వెళ్తాడు, కోతులు ఉంటాయి, అవి కొట్ల, అవి కొమ్మల మీద ఉంటాయి, పట్టుకోవాలంటే ఏం దొరకవాలి. వీడు ఏం చేస్తాడంటే ఒక గొయ్యి తీసి దాంట్లో వేరుశనక్కాయలు వేస్తాడు, అది చూసి ఇట్లాగా ఆ పైన చిన్న మూతలాది పెట్టి మూసేస్తాడు. దాంట్లో నిజానికి ఒక కుండ పాతి పెడతాడు, పాతి పెట్టి ఆ కుండలో వేరుశనక్కాయలు వేసి మూసేస్తాడు, అది చూస్తుంది. ఇప్పుడు పక్కకి వెళ్ళి చెట్టు వెనకాల దమ్ముకుంటాడు, అది కోతి వస్తుంది, ఆ మూత తీస్తుంది, చేయి లోపల పెడుతుంది, చేయి చక్కగా వెళ్తుంది లోపలికి, ఆ వేరుశనక్కాయలు పట్టుకుంటుంది, తీయడానికి రాదు. విదిలేస్తే వచ్చేస్తుంది, అది ట్రై చేస్తుంది, విదిలేసి చేయి తీస్తుంది, వచ్చేస్తుంది. కానీ మళ్ళీ దురాశ, ఆశ ఉంటుంది కదా వేరుశనక్క గింజల మీద, మళ్ళీ చేయి పెడుతుంది, మళ్ళీ చేయి పెడితే పట్టుకుంటుంది, రాదు, ఇంకా విడిచిపెట్టడు, వెనకాల నుంచి వాడు వచ్చి వల్ల వేస్తాడు. తర్వాత హృషికేశ్లోనూ బృందావనంలోనూ కోతులు ఎక్కువ ఉంటాయి, వాటిని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, కోతులు చాలా అల్లరి చేస్తాయండి, కుక్కల న్యూసెన్స్ ఓ రకంగా ఉంటుంది, కోతుల న్యూసెన్స్ ఇంకో రకంగా ఉంటుంది. అనగా కోతి అంటే హనుమంతుడనే ఒక ప్రేమతోటి మనం సహిస్తాము, కానీ అవి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తాయి, వాటి సంఖ్య కూడా చాలా అధికంగా పెరిగిపోతుంది. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కోతులను పట్టి వాడిని ఒకటి పట్టుకొస్తారు. వాడు ఎలా వస్తాడంటే దర్జాగా వస్తాడు, ఒక పెద్ద బోన్ ఒకటి వేసుకొస్తాడు, ఆ బోన్కి అరలు ఉంటాయి, అదంతా కూడా మెటల్ మెటల్ మెష్ అరలు ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే ముందు అన్ని అరలని పైకి లాగేస్తాడు, అన్ని తలుపులని తెరిచేసినట్టుగా, అడుగున ఫ్లోర్ మీద ఎంత ఉంటుంది ఫ్లోరు, ఆ ఫ్లోర్ మీద వేరుశనక్కాయలను వేస్తాడు, వేసి వెళ్ళి కూర్చుంటాడు. ఓ కోతి లోపల ప్రవేశిస్తుంది, అవన్నీ చూస్తూ ఉంటాయి, ఓ పెద్ద కోతి లోపల ప్రవేశిస్తుంది, వేరుశనక్కాయలు తింటూ ప్రవేశిస్తుంది. అలా ఆ చిగురికి ఇక్కడ దాకా వచ్చేప్పటికి అరపడిపోతుంది, లోపల అది ఫిక్స్ అయిపోతుంది, ఇంకా వేరుశనక్కాయలు ఉంటాయి ఇక్కడ, కోతులు చూస్తూ ఉంటాయి. ముందు ఇది పడిపోయినప్పుడు అవన్నీ ఉలిక్కి పడతాయి, ఆగుతాయి. ఇది లోపల గెంతులు వేసేస్తూ అరుస్తూ ఉంటుంది, వేరుశనక్కాయలు తినడం మానేసి. ఇంకో కోతి ఈ వేరుశనక్కాయలు చూస్తుంది, దీన్ని చూస్తుంది. అక్కడ బంధింపబడి గెంతులు వేస్తూ కేకలు పెడుతున్న కోతిని చూస్తుంది, వేరుశనక్కాయలని చూస్తుంది. అది అక్కడికి వెళ్ళి ఎలా బంధింపబడిందో దీని కళ్ళ ముందే అయింది అది. మీకు అర్థమవుతుందా? మెల్లగా లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి వేరుశనక్కాయలు తింటుండగా మళ్ళీ పడిపోతుంది, ఇంకో కార పడిపోతుంది, అలా ముట్టుకోగానే పడిపోతుంది అది, అది బంధింపబడుతుంది. ఏమండి, ఇంకో నిమిషం ఇంకో కోతి వస్తుంది. అలాగే వాడు ఆ బోన్లో 40 కోతులను బంధించాడు, 1 మంకీ అట్ ఏ టైం. అంటే 40 కోతి 39 కోతులు బంధింపబడడాన్ని చూసి అది వేరుశనక్కాయ కోసం వచ్చి అది బంధింపబడుతుంది. సంసారులు ఇలాగే ఉంటారు. వాడు పెద్దవాళ్ళకి పిల్లలకి పెళ్లి చేసేయాలనే తహతహ ఉంటుంది, ఎందుకని వాడు దొరికిపోయాడు, వీడు తప్పుకోవడానికి వీరు లేదు అని చెప్పి పెళ్లి చేసి బారేస్తే పడి ఉంటాడు. ఈ కోతుల లెక్క. దీంట్లో రహస్యం ఏంటంటే,
వేరుశనక్కాయని పట్టుకోకపోతే చేయి వచ్చేస్తుంది, బంధం ఉండదు. పట్టుకుంటే చెయ్యి రాదు, కానీ పట్టుకుంటుంది. పట్టుకుని బంధింపబడు, వెనకాల నుంచి వల వేస్తాడు. మనము కర్మని పట్టుకుంటాం ఎలాగో రెండు రకాలుగా. ఈ కర్మఫలం నాకు కావాలి, ఈ కర్మకి కర్తను నేను అని ఇలా పట్టుకుంటున్నారు. మీరు మీరు పట్టుకున్న కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది కర్మ. కాబట్టి కర్మాసక్తి లేకుండా కర్మని చేయడం అభ్యాసం చేయాలి. ఆసక్తి వర్జితం అరాగద్వేషతకృతం, రాగద్వేషములు లేకుండా చేయాలి. ఆ ప్రయోగము అరాగద్వేషత కృతం అంటే రాగద్వేషత అకృతం అని అర్థం. దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. అరాగద్వేషంతో చేసేయడం కాదు, రాగద్వేషాలతో చేయకూడదు అని. క్రియయా సహయత్ర నై అని ప్రసజ్య ప్రతిషేధము అంటారు. ప్రసజ్య ప్రతిషేధోయం క్రియయా సహయత్ర నై పర్యురాస సవిజ్ఞేయ యత్రోత్తర పదేన నై అని ఒక శ్లోకం ఉంటుంది. కాబట్టి ఇది ఈ క్రియ దగ్గరికి వెళ్ళిపోతున్నానై చూద్దాం. భాష్యకారులు వివరిస్తున్నారు, రాగప్రయుక్తేన ద్వేషప్రయుక్తేన చ కృతం రాగద్వేషతకృతం. రాగప్రయుక్తేన పురుషేణ కృతం అని అర్థం. రాగము చేత ప్రేరేపింపబడిన వ్యక్తి చేత చేయబడిన కర్మ అంటే ఏమిటి? కర్మకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? రాగము నుండి వచ్చింది. రాగం ఎక్కడ ఉంటుంది? కర్మలో ఉండదు, సంకల్పంలో ఉంటుంది. అందుగురించే నేను ఇందాక సంకల్పాన్ని మీరు పట్టుకోవాలి అని చెప్పాను. కాబట్టి సంకల్పంలో దోషం ఉండదు, రాగము. ఆ సంకల్పము చేత ప్రేరితుడై వీడు కర్మను చేస్తున్నాడు. అలాగే సంకల్పంలో ద్వేషం అనే దోషం ఉంటుంది, దాని చేత ప్రేరితుడై చేస్తున్నాడు. ఆ విధంగా చేయబడ్డది రాగద్వేషత కృతం అవుతుంది. తద్విపరీతం కృతం, దానికి విరుద్ధముగా చేయబడ్డది ఏమవుతుంది? అరాగద్వేషత కృతం అంటే రాగప్రేరణ లేకుండా లేదా ద్వేషప్రేరణ లేకుండా కర్మ చేస్తాడు. అంటే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చాడు, సూర్యుడు ఉదయించే సూర్యుడికి ఉపస్థానం చెప్పి నమస్కారం చేశాడు. ఎందుకు చేసేవరా అంటే, ఎందుకు చేయడం ఏంటండి? సంతోషంగా ఉంటుందని చేస్తే, ఆనందం చేయడంలో ఆనందం ఉంది కాబట్టి చేశాను అంతే. అంతకు మించి నాకు వేరే ఫలాపేక్షతో లేకుండా చేశాను. అలా ఉండాలి. అంతే తప్ప ప్రతిసారి మనకు ఎంత లాభం వచ్చిందని చూసుకోకూడదు. ఇప్పుడు బరువు ఎక్కిన వాళ్ళు ఎక్సర్సైజ్లు చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతుంది, ఫలం అది. కానీ ఓ మెషిన్ ఒకటి పెట్టుకుని, అక్కడ వెయిన్ మెషిన్ పెట్టుకుని పావు గంట ఎక్సర్సైజ్ చేసి చూసుకుంటూ ఉంటే, అలాగే ఫలం కోసం చేస్తున్నట్టుగా ఉంటే ఆ ఎక్సర్సైజ్ మీకు బరువు అయిపోతుంది, మీరు చేయలేకపోతారు. కాబట్టి బరువు తగ్గేమో మానేమో, ఎక్సర్సైజ్ చేయడంలో ఒక ఆనందము కలదు. సరదాగా ఉంటుందండి, బాగుంటుందండి. సైకిల్ దొక్కండి ఎంత బాగుంటుందో, పరిగెత్తండి ఎంత బాగుంటుందో, సూర్య నమస్కారాలు చేయండి ఎంత తేలికగా హాయిగా ఉంటుంది. అందుకోసం చేయండి. బరువు తగ్గడము ఆనుషంగికము, దానంతటా అదే అవుతుంది. దాన్ని ఫలంగా పెట్టుకుని చేయకూడదు. ఏ పని చేసినా ప్రేమతో చేయాలి, అంతేగాని దానికి ఫలం ఏదో వస్తుందని చేయకూడదు. ఫలదృష్టి పెట్టుకోకూడదు, ఫలదృష్టి లేకుండా చేయాలి. ఇప్పుడు వంట బ్రాహ్మణ్ణి మీరు పెట్టుకున్నప్పుడు కూడా, వీళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి నేను వండుతున్నానని అనుకోడు అతను. అతనికి వండడం అన్నది ఒక కళ, దాని మీద అతనికి ప్రీతి ఎక్కువ, అందుకోసం చేస్తాడు అతను. చేస్తే అందరూ ఇష్టపడి కడుపు నిండా భోజనం చేస్తారు, ఎంతో సంతోషిస్తాడు. నేను వండిన వంటను వీళ్ళు మెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏమో డబ్బు ఇస్తారు, అది పట్టుకుని వెళ్ళిపోతాడు. చేసేప్పుడు డబ్బు దృష్టి ఉండదు, చేసేప్పుడు డబ్బు దృష్టి పెట్టుకుని చేసేవాడు ఉండే వంట బాగుండదు. మీరు గమనించారో లేదో, అలా చేయకూడదు. కాబట్టి రాగద్వేషాలు లేకుండగా చేస్తే చాలు. రాగద్వేషాలు లేకపోతే మరి దేంతో చేసినట్టు అవుతుందో తెలుసిన,
రాగద్వేషములు లేని అంతఃకరణము ప్రేమకు నిలయము. రాగద్వేషములు బాహ్యం నుండి వస్తాయి, బయట నుంచి రాగద్వేషాలు వస్తాయి. అవి రాకుండా పెట్టుకున్న అంతఃకరణంలో లోపల నుంచి ఆనందం వస్తుంది, ఆత్మ నుంచి ఆనందం వస్తుంది, ఆత్మస్వరూపం నుంచి. అంతఃకరణములకు ఇటువైపు జగత్తు ఉంది, అటువైపు ఆత్మ కలదు. ఇటువైపు ఉన్న జగత్తు అనిత్యము అసత్యము, అటువైపు ఉన్న ఆత్మ నిత్యము సత్యము. అక్కడి నుంచి ఆనందం వస్తుంది, ఇక్కడి నుంచి రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలను ఆపేస్తే ఆనందం దానంతటదే వస్తుంది. ఆనందం రావడం కోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. ఆనందము కర్మసాధ్యం కాదు, అది స్వతసిద్ధం తప్ప అది కర్మసాధ్యం కాదు. అది ప్రయత్నపూర్వకంగా సిద్ధించేది కాదు ఆనందం. కాబట్టి మీరు దుఃఖం రాకుండా చూసుకుంటే సరిపడుతుంది, ఆనందం దానంతటదే వస్తుంది. అరాగద్వేషత కృతం అఫలప్రేప్సున, అది తృతీయ ఏకవచనం. ముందు ప్రథమాలో చెప్పి తర్వాత తృతీయలోకి మార్చుకోవాలి. ఓకే, ఫలం ప్రేప్సతి ఇది ఫలప్రేప్సు, ఇది కూడా ప్రసజ్య ప్రతిషేధమే. అంటే అఫలప్రేప్సున అంటే ఫల అప్రేప్సున అని అర్థం. అంతేగాని అఫలం ప్రేప్సతి అని అనకూడదు, ఫలభిన్నమైన దాన్ని కోరుతున్నాడని కాదు, ఫలమును కోరుటలేదు అని అర్థం. ఓకే, అంచేతన ఆ అంటే నకారం, దాన్ని మీరు వెర్బి దగ్గరికి పట్టుకుపోవాల్సి ఉంటుంది. అదే చేస్తున్నారు ఆయన. ఫలం ప్రేప్సతి ఇది ఫలప్రేప్సు, ఫలమును కోరుతున్నవాడు అంటే అర్థం ఏమిటి? ఫలతృష్ణ అంటే అర్థం ఫలే తృష్ణ ఎస్య సహాని. ఫలతృష్ణ అంటే ఫలే తృష్ణ. మీరు పరమానంద శిష్యులాగా దానికి అర్థం చెప్పగలండి. ఫలతృష్ణ అంటే ఫలతృష్ణ అని అర్థం చెప్పారంటే నేను సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఫలతృష్ణ అంటే అర్థం ఏంటి? ఫలే తృష్ణ ఎస్య సహ, ఫలమునందు తృష్ణ ఎవనికో వాడు ఫలతృష్ణ. తృష్ణా శబ్దం ఆకారంతో స్త్రీలింగ శబ్దం అది. ఓకే, తద్విపరీతేనా అఫలప్రేప్సునా, తద్విపరీతేనా అంటే నా ఫలప్రేప్సునా అని అర్థం. దానికి అఫలప్రేప్సునా కర్త్రా, కర్త కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్తృకరణయోస్తృతీయ అయితే అకథితం అవ్వాలి, కథితము కాని కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, అనభిహితం అవ్వాలి. చెప్పబడిపోతే తృతీయ విభక్తి కారక విభక్తి రాదు. కర్త చెప్పబడిపోతే ప్రాతిపదిక అర్థే ప్రథమ అని ప్రథమ విభక్తి వస్తుంది. ఇంకే కొంతమందికి తెలుస్తుంది వ్యాకరణం, నేను చెప్తున్న వ్యాకరణం అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక అరడజన మంది ఉన్నారు బాగా తెలుసుకున్న వాళ్ళు, అందుకోసం చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఉత్సాహం కలిగించాలి కదా. కాబట్టి అఫలప్రేప్సున అనగానే కర్తరా అని ఎందుకన్నారంటే ఆయన ఈ వాక్యంలో తృతీయ విభక్తి కర్త అని చెప్తున్నారు ఆయన. అంతేగాని కర్తృత్వం అని కాదు అర్థం, అది కర్తరా. ఇక్కడ అఫలప్రేప్సువు కర్త, ఎందుకంటే వాక్యంలో కర్త ఉండాలి కదండి. అఫలప్రేప్సున కృతం కర్మ అని ఉందిగా. కృతం కర్మ అన్నప్పుడు ఆ తప్రత్యయము కర్మని చెప్పింది తప్ప కర్తని చెప్పలేదు. తప్రత్యయం కర్మని చెప్తుంది. తయోరేవ ఉచక్త కలర్థ అని. కాబట్టి తప్రత్యయం కర్మని చెప్పేస్తుంది. కాబట్టి కర్మకు ప్రథమ విభక్తి వచ్చింది, ప్రాతిపదిక అర్థే ప్రథమ. కానీ కర్త చెప్పబడలేదు కాబట్టి కర్తకి కారక విభక్తి వస్తుంది. కారక విభక్తి అంటే కర్తృకరణయో స్తృతీయ, అది కారక విభక్తి. అఫలప్రేప్సున కర్త్రాకృతం కర్మ యత్. సో ఫలమునందలు ఇచ్చ లేకుండా వాడు కర్మను చేశాడు. అటువంటి కర్మ ఏది గలదో తత్సాత్విక ముచ్యతే, ఆ కర్మ సాత్విక కర్మ అనబడును. కాబట్టి మనం చేసే కర్మలు సాత్విక కర్మలై ఉండాలి. దీంట్లో మనం తెలుసుకున్న అంశములు ఏమిటంటే, మీరు సోమరిధనమును కలిగి ఉండవద్దు, ఉత్సాహంగా కర్మలను చేయాలి. అయితే అనావశ్యకమైన కర్మలను విడిచిపెట్టడం తేలిక కాదు. జ్ఞానమును, జ్ఞానము యొక్క ఫలం అది, జ్ఞానఫలం తెలియడం వల్ల ఇది అనావశ్యక కర్మ అని తెలుసుకుని మీరు విడిచిపెట్టేయాలి. ఉదాహరణకు కుర్రాడు నన్ను అడుగుతారు,
దీనికి ఏదైనా పూజ చేయమంటారా అని అడుగుతాను. ఇంత ఇంత ఉభయతోపాసా రజ్జుహు అంటారు చూడండి, అలాంటి ప్రశ్న ఏదైనా మరొకకుండా. ఇప్పుడు మా అబ్బాయి పరీక్షకు వెళ్తున్నాడు, వాడు పరీక్ష పాస్ అవ్వడం కోసం నేను పూజ చేయమంటారా, ఏ పూజ చేయమంటారు అని అడుగుతాడు. ఇప్పుడు దీంట్లో భర్త పూజ చేస్తే భార్యకి వాటా ఉంది తప్ప తల్లి పూజ చేస్తే కొడుక్కి వాటా లేదు. ధర్మశాస్త్రాలు ఒకటి పూజకి మరొకటికి ఫలం కేవలం భర్త పూజకే భార్యకి వాటా ఇచ్చారు, భార్య చేసిన పూజలో భర్తకి వాటా లేదు మళ్ళా. కాబట్టి మా అబ్బాయి పరీక్షకు వెళ్తున్నాడు, మేము పూజ చేస్తే మీరు పూజ చేస్తే మీ అబ్బాయి పరీక్ష పాస్ అవ్వడానికి ధర్మశాస్త్రాలు ఒప్పావు. వాడు పూజ చేస్తే ఆ పూజా ఫలం ఎప్పుడో అదృష్ట ఫలం ఎప్పుడో మళ్ళీ జన్మలో వస్తుంది, ఈ జన్మలో వెంటనే వచ్చేది. ఎవరికి చెప్తారు మీరు, ఎవరికి చెప్తారు? లోకం అంతా ఈ బోధకులు, వాళ్ళకి శాస్త్రం తెలియదు. మీమాంస సందర్భం అయితే వాళ్ళు ఎరగరు. కర్మశాస్త్రాన్ని భగవద్గీతలో ఆచార్యుడు చెప్పింది వాళ్ళు ఎరగరు. ఏదో పురాణాలు పట్టుకుని పుక్కిటి పురాణాలు ఏవో పట్టుకుని ఇది చేస్తే అది కోరిక తీరుతుంది, అది చేస్తే ఇది కోరిక తీరుతుంది అని అంటారు. ఎంసెట్ పరీక్ష రాసేవాడు ఏ కర్మ చేయడు, వాడికి ఉపనయనం లేదు ఏమి లేదు, వాడు ఏ కర్మ చేయడు, వాడి బదులుగా వాడి తరఫున నేను చేస్తానని అమ్మగారు చేస్తానంటారు. అమ్మగారు చేస్తే వాడికి ఏమిటి లాభం అండి? అదొక సమస్య, ఇది ఒక ఇష్యూ నెంబర్ వన్. అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బీఎస్పీ ఓట్లు కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, కాంగ్రెస్ ఓట్లు బీఎస్పీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అవ్వలేదు అనుకోండి, ఈ పొత్తు ఏమవుతుంది? వ్యర్థం. అలాగే అమ్మగారు చేసిన పూజ యొక్క ఫలము వాడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవ్వదు. అదొక ఇష్యూ. కాబట్టి పూజ చేయొద్దని చెప్తే ఆవిడ ఏమనుకుంటారు, వీడు పూజ చేయొద్దని చెప్పాడు, నాకు నా మీద ఈ నింద కలదు, నా మీద ఈ నింద ఉన్నది, నేను అన్నింటినీ నింద స్తుతి నింద రెండింటినీ కూడా నేను పట్టించుకోవడం మానేసి బతికేస్తున్నాను కాబట్టి నడిచిపోతుంది. నింద తుల్య నిందా స్తుతి హీరో పడిపోయాను కాబట్టి లేకపోతే ఈ నింద కలదు. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే, సపోజ్ వాడు ఆ కుర్రాడి చేతే మీరు పూజ చేయించారనుకోండి, ఏమన్నా ఎంసెట్ పరీక్ష బాగా పాస్ అవ్వాలంటే రెండు ఆప్షన్స్. ఒకటి, అటువంటి ఫలాన్నిచ్చి పూజ చేయడం ఒక ఆప్షన్. రెండు, ఆత్మవిశ్వాసంతో సబ్జెక్ట్ని కష్టపడి చదువుకుని వెళ్ళి పరీక్ష రాయడం రెండవ ఆప్షన్. దీంట్లో ఏ ఆప్షన్ పట్టుకోవాలి వాడు? రెండోది పట్టుకోవాలి, అవునండి. రెండోది పట్టుకున్నాడు అయినా కూడా సపోర్ట్గా మొదటిది పెడుతున్నాము అని మీరు అనాలి. అంటే మీకు ఆత్మవిశ్వాసం లేదని నిరూపణ అయిపోయిందా లేదా? ఇది ఇది ఎలా ఉందంటే, అంటే మీరు మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వింటానంటే నేను చెప్తా. ఇప్పుడు నాకేదో కష్టం వచ్చింది, ఈ కష్టం తీర్చండి అని నేను వెళ్ళి ఎదురింటి వాడినో పక్కింటి వాడినో కోరాను, వాడు తీరుస్తాడేమో అనే ఆశతో వెళ్ళి వాడిని కోరాను, లేదా ఓ దేవుడా ఈ కష్టం నువ్వు నాకు తీర్చు అని దేవుణ్ణి కోరాను, రెండింటికి తేడా ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే రెండు సందర్భాలలో కూడా మీ కష్టాన్ని మీరు తీర్చుకోలేరు, మీరు నిస్సహాయులు అని ప్రూవ్ అయిందా లేదా? అంటే మీరు అనొచ్చు పక్కింటి వాడికి దేవుడికి తేడా లేదా అని. పక్కింటి వాడికి దేవుడికి తేడా ఉంది, కానీ నేను వెళ్ళి పక్కింటి వాడు నన్ను ఉద్ధరిస్తాడని లేదా దేవుడు నన్ను ఉద్ధరిస్తాడని అనుకోవడంలో తనకంటే అన్యము నన్ను ఉద్ధరిస్తుంది, నేను నిస్సహాయుడను ఇతరము అన్యము నన్ను ఉద్ధరిస్తుంది అని అనుకోవడంలో తేడా లేదు, ఆ అంశంలో తేడా లేదు. పక్కింటి వాడు దేవుడు నేను ఒకటంటలేదు. మీరు టీవీ యాంకర్ ప్రశ్న వేసినట్టుగా వెళ్ళకూడదు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. శాస్త్రం అలా ఉండదు, శాస్త్రంలో లాఘవం చూసుకోవాలి.
ఈ అంశము వరకు సామ్యము అంతవరకే. పక్కింటి వాడికి దేవుడికి సామ్యం నేను చెప్పట్లేదు. నీవు నిస్సహాయుడవై నీకంటే అన్యమును వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం విషయంలో రెండింటికి తేడా లేదు. ఓకే, సరే, ఒక కష్టం వచ్చింది, నువ్వు నిస్సహాయుడిగా ఇతరమును పట్టుకున్నావు. మళ్ళీ రెండోసారి కష్టం వచ్చింది, మళ్ళీ నిస్సహాయుడిగా ఇతరమును పట్టుకుంటావు. మూడోసారి అలాగే చేస్తావు. దానివల్ల ఏమైపోతుందో తెలుసునండి, మీ లోపల నిస్సహాయత నిలబడిపోతుంది. మీరు స్వతంత్రంగా ఏ పని చేయలేక పరతంత్రులు అయిపోతారు. ఆ పరము మీకంటే ఇతరముగా భావింపబడే దేవుడే అవ్వుగాక. కాబట్టి మీరు మెకానికల్గా ఎప్పుడు కష్టం వచ్చినా వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అనే అలవాట్లో పడిపోతారు. అది దాని పేరేమిటో తెలుసునండి, ఎప్పుడు కష్టం వచ్చినా వెళ్ళి కాళ్ళు పట్టేసుకోవడం. పక్కింటి వాడి కాళ్ళైనా పట్టేసుకోవడం, లేకపోతే వెంకటేశ్వర స్వామి కాళ్ళు, లేకపోతే ఇంకో మైసమ్మ కాళ్ళు పట్టేసుకోవడం. దీని పేరేమిటో తెలుసునా, ఇట్ ఈస్ కాల్డ్ డెత్. ఎందుకంటే మీలో చైతన్యం ఏం మిగిలింది? ఇంకా మీరు ఏం చేయాలంటే, కష్టం వచ్చింది, హే పరమేశ్వర, ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని నాకిమ్ము, నేను ముందుకు అడుగు వేస్తున్నాను అని ముందుకు అడుగు వేయాలి. కానీ పూజ చేస్తూ కూర్చుంటే ఏమైనట్టు? ఈ మాట ఎవరికి చెప్తారు? మీరు ఈ మాట చెప్పారనుకోండి, తత్వజ్ఞానం గారు పూజ వద్దన్నారు అని ఈ టీవీ యాంకర్లు ప్రచారం చేసినట్టు చేస్తారు. శాస్త్రం యొక్క గంధము కూడా లేని వాడు ఏదుట మీరు శాస్త్రాన్ని బోధిస్తే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. ఇబ్బందులేమి కావు, అందుకే రెసిస్టెన్స్ ఉంటుంది. శాస్త్రబోధలో రెసిస్టెన్స్ ఉంటుంది. శాస్త్రబోధలో రెసిస్టెన్స్ చూస్తే విసిగేస్తుంది. అదే కంఠం నొప్పి కదండి. అయోగ్యుడికి పాఠం ఏం చెప్తారు మీరు? కాబట్టి తత్సాత్వికం ఉచ్యతే, ఈ విధంగా కర్మ చేయాలి. ఈ శ్లోకాన్ని మనం కంఠస్థం చేసి పెట్టుకోవాలి. ఒకసారి అందాము, నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలప్రేప్సున కర్మ యత్తత్సాత్వికముచ్యతే. మళ్ళీ శనాది వారాలు పాఠం ఉంటుంది, తప్పక దయచేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నిర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.